పరలోకమందుడు మా తండ్రి, మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. కొన్ని వారాలుగా మేము ఆలోచిస్తున్న తండ్రి, మా పితరులు చేసిన పురాతనమైన తండ్రి దోషాలు, దాని వెనక పరిణామాలు తండ్రి, దాని వెనక ఎదుర్కొన్న ఒత్తిడి, సృష్టిలో ఈరోజుకి కనబడుతున్న వాటి యొక్క లక్షణాలు తండ్రి, ఈరోజుకి మాకు ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మాకు భయం వేస్తుంది, మా గుండెలు బరువు ఎక్కుతున్నాయి. మరికొన్ని మాటలు తండ్రి ధ్యానించడానికి బయలుదేరి వెళుతుండగా తండ్రి, ఈ వారం కూడా మాతో ఉంటారని కోరుతూ తండ్రి, ఈ వాక్యాలు ఎవరైతే వింటున్నారో వారందరితో మీరు మాట్లాడతారని అర్థిస్తున్నాం. వాక్యాలు తప్పు పట్టడానికి వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి, ఇది సత్యమని అంగీకరించడానికి సహాయం అనుగ్రహించండి. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని వారాలుగా కొన్ని విలువైన సంగతులు మనం వింటున్నాం. ఈరోజు ముగించే ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 4వ అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను ఎల్లగొట్టింది, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణై ఉంది. కయ్యేను యొక్క ఉదంతాలు కొన్ని వారాలుగా మనం చూస్తున్నాం. దాని వెనకాలే కయ్యేనే కాదు, తన తండ్రి ఆదాము, అనగా మన తండ్రి ఆదాము చేసిన ఈ పాపం యొక్క తీవ్రతను గురించి కూడా మనం ఆలోచిస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా ఈరోజు కొంచెం వినగలిగితే మరికొన్ని సంగతులు మనకు అర్థమవుతాయి. కొంచెం నాకు ఓపిక తక్కువ ఉంది, కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం ఎందుకో తేడా ఉంది, కొంచెం జాగ్రత్తగా వినండి. పాపానికి ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది బైబిల్ ఆది నుంచి. ఆ ఎక్స్ప్రెషను కొంతవరకు మనం చూసాం. పోలికగా రూపకలంకారంగా కొన్ని పదాలు వాడుతున్నారు. కయ్యేను ఏమన్నాడంటే, ఇది భారం, బరువు అన్న. ఇదే కయ్యేను గురించి మాట్లాడుతూ కయ్యేను ఈ పదం వాడితే దేవుడు ఏమన్నాడు 7వ వచనంలో చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంచ కలుగు, నీవు దాన్ని ఏలేదు అనెను. ఏంటట ఇక్కడ దీనికి వాడుతున్న పదం ఏంటంటే, ఒక మృగం లేదో ఒక భూతం ఒక రాకాసి మనల్ని మింగేయడానికి ఎలా కాసి కూర్చుంటుందో అలాంటి పదాన్ని సిన్నికి ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి వాడారు. పాపం ఎలా ఉంది అనడానికి అదొక భూతంలా ఉందంట, పాపం ఎలా ఉందంటే అదొక మృగంలా ఉందట, పాపం ఎలా ఉందంటే అదొక బరువులా ఉంది. దీన్ని మెటాఫర్స్ అంటారు. దీన్ని అంటే ఒక దాన్ని చూపిస్తూ ఆ చూపిస్తున్న ఆ పదాలలో నుంచి ఆ రూపంలో నుంచి మరొక అర్థాన్ని మనకు తెలియచేసేలా వాడటమే రూపకలంకారం అంటారు. అప్పుడప్పుడు మనం భారీ డైలాగులు కొడతాం. నా ఉప్పు తిని చెప్పండి, నప్పు తిని నాకే ద్రోహం చేశాడండి, నేను పెట్టింది తిన్నాడు, నేను పెట్టిన దాని మీద బ్రతికాడు, చివరికి నాకే ఎన్ని పోటు పొడిశాడు అంటాం. నేను అడుగుతున్నాడు, నిజంగా రోజు ఉప్పు తిన్నాడు మన ఇంట్లో? ఉప్పు తిన్నాడంటూ ఉప్పు తిన్నాడని కాదు, అంటే వాడినంత నమ్మాను నేను, వాడు నా దగ్గర అంత ఆధారపడ్డాడు, చివరికి వాడు నాకే ఎన్ని పోటు పొడిచాడు. ఇంత మ్యాటర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికంటే, నేను పెట్టిన ఫుడ్ తిన్నాడు, నా దగ్గర పనిచేశాడు, నా మనీ వాడుకున్నాడు, నా సొత్తు వాడుకున్నాడు, నా ఇంట్లో ఒక మనిషిలా ఉన్నాడు, ఇలా ఉండి వాడు నన్నే దెబ్బ కొట్టాడన్న ఇంత కంటెంట్ని ఒక పదంలో వాడారు. ఏమని? నా ఉప్పు తిన్నాడని. దీన్నే పోలిక అంటారు, రూపకలంకారం అంటారు.
అలాగే పాపాన్ని మృగంతోను పాపాన్ని భారముతోనూ పోలుస్తున్నాడంటే ఏదో చెబుతున్నాడు బైబిల్. అలాంటి పోలికలు ఎక్కువ ఉన్నాయి. పైగా ఇబ్రీ రైటింగ్ ఉన్న విధానం ఏంటంటే ఎక్కువ సింబల్స్తో మాట్లాడతారు, కలర్స్తో మాట్లాడతారు, వాళ్ళు ఎక్కువగా రూపకలంకారంగా మాట్లాడుతుంటారు, వాళ్ళకి ఆ స్టైల్ ఎక్కువ ఉంది. అందుకే బైబిల్ని ఎలా పడతా చదివితే అర్థం అవ్వదు. ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే గాల్లో కలిసిపోతారు. వాక్యము పాల వంటిది అన్నాడు. పాలు ఇచ్చేసే సంఘాలు ఉన్నాయి తెలుసా, గ్లాస్ పాలు ఇస్తారు నిజంగానే. వాక్యము తేనె వంటిది అన్నారు. కాస్త తేనె ఇస్తారు తెలుసా. అరే పోలికలు కూడా అర్థం అవ్వట్లేదంటే నేను అడుగుతున్నానండి, ఇంకా వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే ఇంక అర్థమవుతుంది, ఇంకంతే. ఇక బై గాడ్ గ్రేస్ మనం అలాంటి జాబితాలో లేము. దేవుడికి అంత కాస్త మనకి జ్ఞానం ఇచ్చాడు, ప్రతి పదాన్ని మనకు డీల్ చేసి ఓపిక ఇచ్చాడు. అందుకే ఇది డీల్ చేద్దాం. ప్రతి దిక్కుని ఇది ఉందంటే ఇది ఉంది. లేవీ కాండంలో కూడా చూడండి ఒకసారి, లేవీ కాండం ప్రతి వచనం చూడండి. మనం ఈరోజు చాలా లోతైన వివరణకు వెళ్తున్నాం. లేవీ కాండం పదహారవ అధ్యాయం 20-22 వరకు చూడండి. అతడు పరిశుద్ధ స్థలమునకు బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలను. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన రెండు చేతులు ఉంచి వారు దోషములనియు వారి అతిక్రమములనియు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపివేయవలను. అంటే పాపానికి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడంటే పాపము దేవుని దృష్టిలో తాత్కాలిక నివారణ చేయడానికి కొన్ని ప్రాక్టీసులు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఎవరికి? ఇస్రాయేల్కి. ఇవి సరిగ్గా మనం అర్థం చేసుకోకపోతే మనం కూడా చర్చిలకి మేకల్ని గొర్రెల్ని తెచ్చి బలేహేస్తాం. అలాంటి ప్రాక్టీసులు ఉన్నాయి తెలుసు ఇండియాలో, దాన్ని జూయిస్ కల్చర్ అంటారు. మన ఇండియాలో ఉన్నాయి. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడు అదే నమ్ముతాడు. వాడు సరే అదంతా వదిలేయండి. మేక తల మీద ఏం పెట్టాలట? చేయి పెట్టి అక్కడ ఒక పదాలు వాడుతున్నాడు చూడండి. ఏం వాడుతున్నాడు? మా పాపాలన్నీయు, మా దోషాలన్నీయు, మా అతిక్రమములన్నీయు ఈ మేక మీద మేము మోపుతున్నాము. దీన్ని మోపి ప్రవ్వా నీ వినికిడిలో నీ ఉనికిలో దీన్ని వదిలేస్తున్నాం. మళ్ళీ నేను అడుగుతున్నాను, అతిక్రమము, పాపము, దోషము ఈ పదాలండి, ఈ మూడు డిఫరెంట్ వర్డ్స్. దీని మీద ఒక పెద్ద స్టడీ ఉంది, మీకు ఎప్పుడైనా ఒప్పుకుంటే చూద్దాం. సరే ఇది పక్కన పెట్టండి. మేక మీద మోపారట. మోపడం అనే దాన్ని కూడా ఏ ఎక్స్ప్రెషన్ అంటారు చెప్పండి? బరువు. అంటే కయ్యేని దగ్గర ఏ పదం అయితే వాడబడిందో లేవియా కాండంలో కూడా పాపానికి బరువే అని పదం వాడారు. కొన్ని విషయాలకి పోలికి ఇవ్వకపోతే అర్థం అవ్వదంటే అర్థం అవ్వదు. కానీ భక్తులు బాగా వినండి, పాపాన్ని వివరించడంలో లేదా పాపానికి వారిని చూపించడంలో పాపాన్ని గురించి వారు తెలియచేయడంలో వారి పదాలు తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు బైబిల్ పండితులు. ఎందుకంటే కొన్నింటిని వివరించడానికి పదాలు దొరుకుతాయా? ఇప్పుడు లవ్ ఉందండి, లవ్ని ఏ విధంగా వివరించాలో తెలక ఆకాశం అంత అందంగా చెప్పండి. ఆకాశం అంత అందంగా అంటే అందం అంటారు దాన్ని, మందం అంటారు దాన్ని. అంటే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ అన్నమాట. చంద్రుడిలా ఉన్నావు, అదే చంద్రుడిలా నిండు చంద్రుడు, చుక్కల్లో చంద్రుడిలా ఉన్నావు అంటే చంద్రుడు ఎలా ఉంటాడండి? బ్లాక్ అండ్ వైట్ అంటే ఎక్స్ప్రెషన్ అండి. ఒక మూమెంట్ అంటే దాన్ని ఎలా చూపించాలరే? లవ్ అంటే ఎలా ఉంటుంది చూపించడంటే ఎలా చూపిస్తాడు? పేపర్ మీద సింబలైజ్ చూపిస్తుంది లవ్వా? ఏదో ఒక పోలిక. ఇది మీకు అర్థమైతే పాపాన్ని అడుగడుగును వాడాడు. మరొకటి, మనం ప్రతి వారం తీసుకుంటున్న క్రొత్త నిబంధనలో రొట్టె ద్రాక్షరసం కూడా మీరు చూడండి. రొట్టె ద్రాక్షరసం కూడా దేన్నో చూపిస్తున్నాయి. ఇది కూడా గుర్తే, రొట్టె
దేహానికి గుర్తు, ద్రాక్షరసం రక్తానికి గుర్తు. రొట్టె చూసినప్పుడు నీకు రొట్టె గుర్తు రాకూడదు, యేసుక్రీస్తు దేహం గుర్తు రావాలి. ద్రాక్షరసం చూసినప్పుడు నీకు ద్రాక్షరసం గుర్తు రాకూడదు, యేసు ప్రభు యొక్క రక్తము గుర్తు రావాలి. ఇలా ప్రతి దానికి పోలికిచ్చాడు. ఇది మైండ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఎలా దర్యాప్తుకి ఒక సింబల్ చూపిస్తా చూడండి, యాపిల్ సింబల్ చూపించండి, చూద్దాం ఒకసారి. ఆది కాండము 4:7 ఆది కాండము 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దాన్ని ఏలుదు అని. పాపము అన్న దగ్గర ఇబ్రూ శబ్దం ఏం వాడారంటే అమర్ష్య అని వాడారు. అమర్త్య అంటారు, అమర్ష్య అంటారు. సరే, అమర్ష్య అనగానే దీని పదం మూల పదం అమర్ష్య అని వాడారు. మీరు జాగ్రత్తగా పిక్చర్ అబ్జర్వ్ చేయండి, అమర్త్య లేదా అమర్ష్య అన్న పదానికి అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్, గురి తప్పిపోవుట. మీరు గమనించండి, తల మీద యాపిల్ పెట్టారు, ఆ యాపిల్ని ఒక బావు నెత్తి మీద పెట్టారు, ఆ తలని ఆ అబ్బాయి నెత్తి, క్షమించండి, ఆ అబ్బాయి తల మీద యాపిల్ని పెట్టి ఎవరో గురు చూశారు. నీకు ఆ పిక్చర్ అర్థమవుతుందా? ఎవరో గురు చూశారు, ఆ గురు చూసినవాడు ఎగ్జాక్ట్ వాడు ఏ గురుని కొట్ట, ఆ పిక్చర్ చూస్తే మీకేమర్థమవుతుంది? యాపిల్ని కొట్టాలి. ఇప్పుడు యాపిల్ని కొట్టాల్సిన వాడు యాపిల్ని కొట్టలేదు, ఆ అబ్బాయి గురి తప్పి ఆ బాణం తన నొసలను కొట్టింది. ఏమవుతుంది చెప్పండి? చూస్తే చాలా భయంగా భారంగా ఉంటుంది ఆ పిక్చర్. అది ఏమవుతుంది? గురి తప్పితే ఏమైంది? ఒక నిండు ప్రాణము పోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆదాము తప్పిన గురి, కయ్యేను తప్పిన గురి, అది నిజముగానే ప్రాణం తీసేసింది. దట్ ఈజ్ అమర్ష్య. గురు తప్పడు పోవడం అంటే పర్లేదండి, ఇంకో బాణం వేయొచ్చని కాదు అర్థం, ఇంకో బాణం వేయడానికి టార్గెట్టే మిస్ అయిపోయాం, గుర్తింపు కోల్పోయాం, మిస్ అయిపోయాం. దేన్నో కొట్టాల్సిన మనం, ఎక్కడో గురు చూడాల్సిన మనం, గురు తప్పింది. ఆ తప్పిన గురి ఉద్దేశపూర్వకంగానే తప్పింది. నీకు విషయం చెప్పిన, వాడు కావాలనే ఆ పిల్లగాడికి దించాడన్న వర్డ్ అది. నా మాట మీకు అర్థమవుతుంది? ఉద్దేశపూర్వకంగానంటే ఎస్, ఉద్దేశపూర్వకంగానే. ఆదాముని మళ్ళీ అంటున్నాను, ఆదాము పొరపాటున గురు తప్పించలేదు. ఎస్ ఆర్ నో? ఎస్. వాళ్ళు పొరపాటున గురు తప్పించలేదు, ఉద్దేశపూర్వకంగా, ఇంటెన్షనల్గా, డెలిబరేట్గా, వాళ్ళకి తెలిసే, వాళ్ళకి కావాలనే, వాంటెడ్గా, కావాలనే గురి తప్పించారు. లేదండి, పొరపాటున ఏ పండో తెంచవలన ఈ పండు తెంచేశారండి, తెలియకండానికి ఎక్స్ప్లనేషన్ లేదు. వాళ్ళకి కావాలనే ఏ పండైతే తెంచొద్దన్నాడో ఆ పండే కావాలని తెంచారు. దీన్ని ఏమంటారు? కావాలనే చెప్పండి, గురి తప్పించారు. ఇంటెన్షనల్గా, వాంటెడ్గా, యాపిల్ని కొట్టాలన్న గురిని కావాలని తప్పించి కుర్రను కొట్టేశారు. ఆ ఇమేజ్లో ఉన్న ఆ రూపంలో నుంచి ఆదామును ఊహించండి. కావాలనే, కావాలనే చేశారంటే ఎస్, కావాలనే చేశారు. ఆదాము పొరపాటున చేసింది కాదు, తెలియకుండా చేసింది కాదు. ఇన్ని చెట్లలో ఏ చెట్టు పండైతే తెంపొద్దన్నాడో కావాలని పనిగట్టుకుని ఇద్దరు వెళ్ళి ఏం తెంచారు చెప్పండి? పాపం అంటే ఏంటి చెప్పనా? ఉద్దేశపూర్వకంగా చేసేది. పొరపాటున చేసేసామని చక్కలు చెప్తే దేవుని దగ్గర చెల్లో, నువ్వు కావాలనే చేస్తావు. దానికి పర్యవస్థానం ఒక్కటే, దేవుని దగ్గర గోజాడి పశ్చాత్తాపడ్డం తప్ప. ప్రభువా, తెలియకుండా జరిగిపోయింది ప్రభువా అంటే మళ్ళీ ఆదాము కయ్యేను నీలో
పని చేస్తున్నారు. దట్ ఈజ్ సిన్. గుర్తుపెట్టుకోండి, పాపము కవర్ చేయడానికి చూస్తుంది ఎక్కువ. అది ఎలాంటిది తెలుసా? మృగం అది. అది ఎలాంటిది తెలుసా? బరువు అది. అది ఒక్కసారి మీద పడినా, అది ఒక్కసారి మింగేసినా, అది నిన్ను ఆడింతది, నువ్వు దాన్ని ఆడించడం కాదు. తెలుగులో నువ్వు దాన్ని ఏళ్తావని ఉంది, కానీ మూలంలో ఏముంది చెప్పనా? అదే నిన్ను ఏళ్తుంది. నువ్వు ఏలాలని చూస్తావు, కానీ అది నిన్ను ఏళ్తుంది. పాపంలో ఉంటే ఎలా ఉంటుందంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి, పాపంలో ఉంటే ఎలా ఉంటుందంటే మనకు తెలుసు, అది మిస్టేక్ అని. కానీ చేస్తాం. ఇన్ని చెట్ల పొలంలో ఏ తిన్నా పర్లేదు, తెంచకూడదని తెలుసు మనకి, కానీ తెంచుతాం. ఎవడా అన్నాడట, ఆదాము కాబట్టి అలా చేశాడు, నేనైతే అలా చేయను. అంతలేదు అయ్యా, ఎవడున్నా ఆదాము చేసిందే చేస్తాడు. ప్రూఫ్ ఏంటి సార్ అంటే, వివరణ ముందుకు వెళ్ళే కొలది మనకు అర్థమవుద్ది. ఇంకా ఇంకా ఏం చేశారు? నేను క్వశ్చన్ అడుగుతున్నాను. అక్కడ గురి తప్పితే ఒక అబ్బాయి చనిపోయాడు. ఇక్కడ ప్రాక్టీస్లో, ప్రాక్టీస్ కాదు, వాళ్ళకు కావాలని చేసిన క్రియలో గురి తప్పితే ఒక అబ్బాయి చనిపోయాడు. కానీ ఇక్కడ నేను అడుగుతున్నాను, ఆదాము గురి తప్పితే ఒక అబ్బాయి కాదు, చెప్పండి, అందరూ చనిపోతున్నారు. మరో మాట చెప్పనా, ప్రపంచంలో ఏ మూలన ఎవడు చచ్చిపోయినా ఆదాము గురు తప్పాడు కాబట్టి చచ్చిపోతున్నాడు. గురు తప్పించాడు కాబట్టి చచ్చిపోతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, గురి తప్పించారు, చంపేశారు. కరోనా వల్ల చచ్చిపోయారండి అంటే సెకండరీ ఎక్స్ప్లెనేషన్ అది. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి చెప్పిన? మిస్సింగ్ ద మార్క్, చంపేశారు. అది చైనా వాడా, జపాన్ వాడా, యుఎస్ఏ వాడా, అగ్రరాజ్యమా? సెకండరీ ఎక్స్ప్లెనేషన్. కానీ దాని వెనకాల మరణ ఘోష కావాలనే తప్పించాడు. వెళ్తుంది, ఒక బాణం తప్పితేనే ఒకడు చచ్చిపోతే, ఆదామే గురి తప్పితే అందరూ చచ్చిపోయారు. ఎలా అండి నాకు ఇంకా బాగా అర్థం కావాలని అడిగితే, బాగా వినండి, ఇది డాక్టర్ అంటే సిన్ మీద ప్రత్యేకమైన ఒక సిద్ధాంతం ఇది. డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అంటారు దాన్ని. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా అర్థం అవ్వాలంటే. నా దగ్గర ఒక నీళ్ళ పాత్ర ఉందనుకోండి, మీరు అందరూ ఇలా కూర్చున్నారుగా, నా దగ్గర ఒక నీళ్ళ పాత్ర ఉంది, నేను నిండు నీళ్ళ పాత్ర పట్టుకుని వచ్చి సడన్గా మీ దగ్గర అలా చెయ్యి వదిలేసాను అనుకోండి, పాత్ర ఏమవుద్దండి? ఇప్పుడు నేను నీళ్ళ పాత్ర తెచ్చానండి, ఇలా మోసుకుని వచ్చాను, సడన్గా నీళ్ళ పాత్ర నేను అలా పాడేస్తే అందరి మీద పడతాయి. అదేంటండి, ఆడు పడేస్తే ఆడు తడిసిపోవాలి, కానీ మేమెందుకు తడిసిపోయామండి అంటే ఇంక నిన్ను వెంటనే జాయిన్ చేసేయాలి ఇంకెక్కడ. నువ్వు ఆ గుంపుకి సంబంధించినోడు గనక, నువ్వు ఆ గుంపులో ఉన్నవాడు గనక, మానవులు అనే గుంపు మనకు వర్తిస్తుంది గనక, ఇందులో ఒక్కడ మిస్టేక్ చేసినా చెప్పండి అందరూ తడిసిపోయారు. నేను కావాలని పాత్ర ఎత్తేసాను, అసలు ఎత్తే ఎలా ఉంటుంది, నేను ఎత్తేసాను. ఆ ఎత్తేసిన యొక్క తీవ్రత నాకే కాదు, నాతో పాటు చాలామందిని తడిపేసింది. దీన్నే అమర్ష అంటారు. మరో ఎగ్జాంపుల్ చెప్తాను, అదేంటంటే అది అన్యాయం కాదా? ఆదాము చేసిన దానికి నా రోల్ ఎలా వర్తిస్తుందంటే, నేను మళ్ళీ అడుగుతున్నానండి, ఆదాము చేసిన రోల్కి నా రోల్ ఎలా కనెక్ట్ అవుతుందంటే, ఎత్తేసేటప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, అది మనకు వర్తిస్తుంది కనుక ఎత్తేసింది మీద పడిపోయింది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే బైబిల్ సెన్స్లో చెప్తాను, ఆదాము పాపం చేసి మరణం తెచ్చాడు. ఆదాము మరణం మీద పెద్ద సబ్జెక్ట్ ఉంది, మళ్ళీ అది ఎప్పుడైనా చూద్దాం. ఆదాము పాపము చేసి మరణం తెచ్చాడు. మరణం అట అందరికీ సంప్రాప్తమైందట. ఎందుకు మరణం అందరికీ సంప్రాప్తమైంది చెప్పండి? ఇప్పుడు ఆదాముకి నాకు సంబంధం లేదు అంటున్నారు, బాగుంది. ఆదాము పాపము చేసి మరణం తెచ్చాడన్నాడు. మరణం అట అందరికీ సంప్రాప్తమైందట. ఎందుకైంది అందరికీ మరణం సంప్రాప్తి అంటే, ఎవడైతే ఆదాము నేచర్ని కొనసాగిస్తాడో, ఎవడైతే ఆదాము స్వభావ సుగుణాలు ఈ దేహంతో కలిగి ఉంటాడో, ప్రతి ఒక్కడికి మరణము చెప్పండి సంప్రాప్తం. ఆదాములాగే నువ్వు ఉన్నావు, నీకులాగే ఆదాము ఉన్నాడు. అందుకే ఆదాముకు వచ్చిందే నీకు వచ్చింది. మరో మాట చెప్తున్నాను,
ఆదాములోంచి వచ్చాం కాబట్టి వచ్చింది. చాలామందికి ఈ మధ్య బాధ అయిపోతుంది, అదేంటండి ఆదాం చేసిన దానికి మాకు సంబంధం ఏంటి, ఆదాం మీదకే గెంటేస్తామండి అంటున్నారు. నేను మాట్లాడుతున్నాను చెప్పండి, ఆదాము స్త్రీ మీద గెంటేశాడు, స్త్రీ సర్పం మీద గెంటేసింది, నువ్వు ఆదాం మీద గెంటేస్తున్నావు, పెద్ద తేడా ఏముందరా? నేను అడుగుతున్నాను, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆదాము స్త్రీ మీద గెంటేశాడు, స్త్రీ సర్పం మీద గెంటేసి, నువ్వు నాకు సంబంధం లేదు, ఆదామే సంబంధం అని ఆదా అంటే అంటే నువ్వేమి చేయవు, అసలు నువ్వు ఇంటెన్షనల్గా ఎప్పుడు ఏ పాపం చేయవు, ఈ అన్నిటికీ కారణం ఎవరని చెబుతున్నావు? అది నా మాట అర్థమవుతుందో లేదు. ఆదాము రిబ్బన్ కటింగ్ చేశాడన్నది ఎంత వాస్తవమో దాన్ని కొనసాగించామన్నది కూడా అంతే వాస్తవం. మనం కొనసాగిస్తున్నాం. ఆదాము ఇంటెన్షనల్గా గురు తప్పించడన్నది ఎంత వాస్తవమో నేను మళ్ళీ చెబుతున్నాను, మనం మన గురులు తప్పిస్తున్నాం, కావాలనే చేస్తున్నాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే దాని ఎఫెక్ట్ అంటే ఆదాము చేసిన ఎఫెక్టు ఇప్పటి వరకు అది పనిచేస్తుందంటే ఈ మనిషి పుట్టుతున్న కాలం ఉన్నంత వరకు పనిచేస్తుంది. మొన్న ఎప్పుడో న్యూస్ వచ్చింది, దర్యాప్తులో ఏ తేలేయట 2017 అంటే క్షమించండి 2040 చిల్లర అంటే మరొక 17 సంవత్సరాల కట ఈ భూమి ఈ మనుషులు ఉండరట. ప్రైజ్ లాడ్ అనుకున్నాను నేను వెంటనే. ఓ 17,000 అంటే ఇబ్బంది, కానీ 17 సంవత్సరాలు అంటే పెద్ద ఇబ్బంది ఇంకా అన్నారు. అది ఎంతవరకు జరుగుతుంది, అదే 2012 యుగాంతం అన్నారు, జరిగిందా లేదా? యుగాంతం అనుకుని అందరికి అంగారైపోయి అప్పుడే బాప్టిజాలు తీసుకున్నారు తెల్లారతులోకి 2017 యుగాంతం. అలాగే 2010 ఇంకో 17 సంవత్సరాల్లో అన్నారు. సరే వదిలేయండి, ఏది ఏమైనా అడుగుతున్నాను, ఒక అంతం అంటే ఈ భూమి అంతరించేంత వరకు మనిషి అన్నవాడు ఈరోజు ఎంతమంది, నిమిషానికి కొన్ని 100 మంది పిల్లలు పుడతారు, 100,000 మంది పిల్లలు పుడతారు, ఇప్పుడు పుట్టే ఈ పిల్లల వరకు ఆదాము ఎప్పుడో చేసిన ఆ పాపం యొక్క ఎఫెక్ట్ ఇప్పటికి కొడతాదంటే కొడతాది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, యురేసీమ నాగాసాకి మీద ఒక బాంబు వేశారు, అణుబాంబు. అణుబాంబు వేస్తే ఎంతమంది చచ్చిపోయారండి? సుమారు అంచనా, రౌండ్ ఫిగర్, పెద్ద ఫిగర్ చెప్పండి, ఎంతమంది చచ్చిపోయారు? 200,000 మంది చనిపోయారు అంచనా. 200,000 మంది చనిపోతే ఇప్పుడు కేసు నాకు తెలిసి 70-80 సంవత్సరాలు అవుతుంది ఇది వేసి, ఈ బాంబు వేసి ఆ నాగసఖ్య మీద వేసిన బాంబు 70-80 సంవత్సరాలు అవుతుంది. కానీ విషయం ఏంటి చెప్పిన, ఈరోజుకి అక్కడ పుట్టే పిల్లలట అంగవైకల్యంతో పుడతారు. ఈరోజుకి అక్కడ పుడుతున్న పిల్లలు వికలాంగులుగా మానసిక రోగులుగా పుడతారట. ఈరోజుకి 70-80 సంవత్సరాల క్రితం వేసిన బాంబు రేడియేషన్ ఎఫెక్ట్ ఈరోజు పని, ఈరోజుకినట్ట ఆ బాంబు పడిన దగ్గర గడ్డి మొలదంట. నా మాట మీకు అర్థమవుతుంది లేదు, అంటే ఒక బాంబు తీవ్రత 70-80 ఏళ్ళు ఉండి ఈరోజుకి మనుషులు సుమారు ఆ రోజు 200,000 మంది ఈరోజుకి మానసికంగా చంపుతుందంటే ఆదాము టచ్ చేసిన బాంబు అణుబాంబు కాదు, అది అంతకు మించి. నేను సీరియస్గా చెప్తున్నాను, అణుబాంబుకి చనిపోయింది 200,000 మంది, ఆదాము చేసిన మిస్టేక్ 800,000 మంది, కోటాను కోట్ల మంది చనిపోతున్నారు, ఇంకా కోట్ల మంది చని. ఇది అణుబాంబు కన్నా పెద్దదాన్ని టచ్ చేశాడు. ఎలా ఉంటుంది చెప్పిన, తేనె పుట్ట ఎలా ఉందనుకోండి, ఆ తేనె పుట్టలోకి వెళ్ళి చెయ్యడితే ఏమవుతుందండి? ఇప్పుడు నేను కుదురులేను, ఒక తేనె పుట్ట ఉంది, ఆ పుట్టను అలా వదిలేస్తే బాగుంటుంది, నేను ఇలా ఆ పుట్టను కలిపాను అనుకోండి, పక్కన మీరు అందరూ ఉన్నారనుకోండి ఏమది చెప్పండి? నేను చేసిన పనికి చెప్పండి, అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఆది ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయండి. ఆదాము ప్రపంచంలో ఏ మూలను ఎవడ చనిపోయినా దానికి పరోక్షంగా ఆదాముకి సంబంధం ఉంది. ఆదాము గూర్చి డెలిబరేట్గా చెబుతుంది బైబుల్, పాపం కొరకు మాట్లాడుతుంది. పాపానికి బైబిల్ ఇచ్చిన మరొక ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్తున్నా, పాపం వలన వచ్చిన జీతం. మీరందరూ ఎంప్లాయీస్గా అవ్వాలనుకుంటున్నారుగా, ఈ పదం వినండి, పాపం వలన వచ్చిన జీతం. నెలంతా సీరియస్గా జాబ్ చేసి, నెలంతా కష్టపడితే, నెలంతా సీరియస్గా కష్టపడి కష్టపడి సంపాదిస్తే దాని వలన వచ్చిన ఎఫెక్ట్ ఏంటంటే
మరణం. అంటే ఇది కదా అన్నాను, దాన్ని అర్థం అవడానికి మీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే నువ్వు ఒక జాబ్ చేసినట్టు నువ్వు సీరియస్గా చేస్తే, ఒక ఏదో ఒక పని శ్రద్ధగా చేస్తున్నట్టు నువ్వు చేస్తుంటే, ఒక జాబ్ నువ్వు ఎంత కష్టపడి సంపాదించి సంపాదన వరకు ఎంత కష్టపడతావో, చివరికి అంత కష్టపడి మనుషులు కష్టపడి జీవిస్తుంటే చివరికి మనుషులు కష్టార్జిత వెనకాల మనకు వచ్చేది ఏంటట, మరణం. మరో మాట చెప్తున్నాను, మనం అందరం ఒకరోజు చచ్చిపోతాం. సీరియస్గా చెప్తున్నాను, చెప్పండి, చచ్చిపోతాం. ఎలాగండి, ఆదాం చేసిన దానికి ఆయన బాంబెత్తం ఏం చచ్చిపోవడం ఏంటండి? మరొకటి చెప్పనా, ఆదాము బాగా వినండి, మళ్ళీ అదే తీసుకుందాం. ఆదాము చేసిన పాపానికి ఎంతమంది మరణిస్తే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది ఆలోచించేవాడికి అర్థమవుద్దండి. ఆదాము అక్కడ చేసిన పాపానికి ఎంతమంది మరణిస్తే, మరి మనం అందరం పాపాలు చేస్తున్నాం, ఎంతమంది మరణిస్తున్నారు? ఆ మాట మీకు అర్థమవుతుందా లేదా? ఒక్కడ చేసిన పాపానికి ఎంతమంది మరణిస్తే మరి అందరూ పాపం చేస్తున్నారు. అందుకే ఇది ఎలా ఉందో చెప్పనా, ఆదాము ఒక అనుభవం వేస్తే, అనుభవం ఎప్పుడైనా చూసారా? చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అనుభవం అంటే అది ఎలా వేస్తారంటే, ఇలా వేసిన తర్వాత ఎక్కడో వేసారు పైనుండి, అది వేసిన తర్వాత పుట్టగొడుగు ఉంటారుగా, పుట్టగొడుగు, ఆ పుట్టగొడుగు ఎలా వస్తుంది, పుట్టగొడుగులు తెలుసుగా, పుట్టగొడుగు, ఆ పుట్టగొడుగు ఎలా ఉంటుందని అది మొలిసినప్పుడు చూడండి, ఇలా ఇలా పైకి గొడుగులాగా ఇలా పైకి వస్తుంది. సేమ్ ఈ ఆకాశంలోకి ఆ రోజు ఆ యురేసీమ ప్రాంతం మీద వేసినప్పుడు ఆకాశంలోకి పెద్ద పుట్టగొడుగు అంటే ఒక పెద్ద బెలూన్ ఎలా అయితే ఉబ్బితే లేదా పేలితే ఎలా వస్తుందో అంత శబ్దంతో పేలిపోయి విస్ఫోటనం ఎక్కువ చెంది ఒక పెద్ద పుట్టగొడుగు ఆకాశానికి ఎత్తేస్తే మొత్తం అది ఎంత అంటే ఇక కాకినాడ పరిసర ప్రాంతాలనే కప్పేసేంత గొడుగు ఎంత వస్తుందో అంత గొడుగు వచ్చింది ఆ రోజు. ఇది మీకు అర్థమైతే ఒక్క బాంబుకి ఇంత గొడుగు వస్తే ఆ బాంబులు ఇంకో బాంబు వేస్తే, నా మాట మీకు అర్థమైందా లేదా? గొడుగు పెరుగుద్దా గొడుగు తగ్గుద్దా చెప్పండి. మనం చేసింది ఏంటి చెప్పనా, ఆదాము ఒక బాంబు వేసాడు చెప్పండి, ఆ బాంబులో మనం వెనకాల బాంబులు వేస్తూనే ఉన్నాం, ఈ స్ఫోటనం పెద్దది. అందుకే చూడండి, పాపము తీవ్రత పెరిగే కొద్దీ, పాపము తీవ్రత పెరిగే కొద్దీ మరణం యొక్క తీవ్రత చూసారు మీరు ఎలా చచ్చిపోతున్నారు, మీరు గమనిస్తున్నారా? మీరు బైబిల్ యూలో నుంచి చూడండి, పాపం యొక్క తీవ్రత పెరిగే కొద్దీ మరణం యొక్క విచిత్రమైన పరిణామాలు మనం చూస్తాం. ఎలా చచ్చిపోరంటే విచిత్రంగా చచ్చిపోతున్నారు. ఈ మధ్య మీరు చూసారా, నిలబడి చచ్చిపోడు ఆయన చూసారు, వాళ్ళు నిలబడి చచ్చిపోడు, నిలబడి చచ్చిపోతారంటే నేను అడుగుతున్నాను, పాపము తీవ్రత పెరిగితే మరణము తీవ్రత కూడా పోయి సింపుల్గా చచ్చిపోతారు. ఒకప్పుడు చనిపోవాలంటే పెద్ద కారణాలు ఉండాలి, ఇప్పుడు చనిపోవాలంటే చెప్పండి పెద్ద కారణం అవసరం లేదు, కడుపు నొప్పి వచ్చింది చచ్చిపోయారు అంతే, రాత్రి భోంచేసి నిద్రపోయారు చచ్చిపోయారు అంతే, ఉదయాన్నే వాష్రూమ్కి వెళ్ళారు ఇంకా రావట్లేదు అనుకున్నాం, ఇంకా రావట్లేదు అనుకున్నాం, వాష్రూమ్లో నుంచి అటు నుంచి అటు వెళ్ళిపోయారు, వాకింగ్కి వెళ్ళారు అటు నుంచి అటు అలా పైకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాకింగ్కి వెళ్తే చచ్చిపోతారంటే నేను అడుగుతున్నాను, మరణం కూడా పర్సంటేజ్ పెంచింది. అంటే ఆదాము పాపం వల్ల పర్సంటేజ్ ఎంత ఉంటే మనమందరం పాపం చేస్తే దాని రోల్ కూడా తీవ్రత పెంచింది. కారణాలు ఏవైనా కావచ్చు కానీ అది నిన్ను మింగేస్తుంది, అది ఖచ్చితంగా మింగేస్తుంది. పాపానికి చాలా చాలా డేంజరస్ జోన్స్ ఉన్నాయని బైబుల్ చెప్పింది. పాపం అనగానే చిన్న పదం అనుకుంటాం మనం, అది అది ఎంటేరు సెద తినేసినట్టు తినేస్తుంది మొత్తం మనల్నే కాదు మన చుట్టూ ఉన్న వ్యవస్థను తినేస్తుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. పాపాన్ని పోలిక పదాలు వాడారు, పాపానికి ఇచ్చిన పదాలు పోలిక పదాలు వాడారు. బైబిల్లో మీకు అర్థమైతే ఆ పదాలు నేను చదువుతుంటాను చూడండి. ఆ పదాలలో పాపాన్ని వ్యాధిగా పోల్చారు చూడండి, వ్యాధి. పాపాన్ని ఎలా పోల్చారంటే అదొక వ్యాధి. ఏ వ్యాధితో పోల్చారు? యెషయా అంటాడు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు వాడికి అస్సలు స్వస్థత లేదు. అది ఏ వ్యాధి, ఏ పుల్లంటే మూలంలో ఏముందో చెప్పనా, లెప్పర్సీ అంట, కుష్టి వ్యాధి. అంటే కుష్టి వ్యాధితో పాపాన్ని పోల్చారు. కుష్టి వ్యాధి వస్తే ఎలా ఉంటుందండి?
ఎక్కడైనా ఒక వ్యక్తికి ఆ వ్యాధి అంటే లెప్పర్సి వస్తే ఏమవుతుంది, తినేస్తుంది అది. పాపం కూడా భాగమేనండి, దాన్ని ఎలా పోల్చాడంటే అది లెప్పర్సీ లాంటిది. అంటే అది తినుకుంటే వెళ్ళిపోతుంది, ఎంత తిని నిన్ను తినేస్తుంది, నీ పక్కన ఉన్న వారిని తినేస్తుంది, చివరికి ఈ భూమి వాతావరణాన్ని కూడా తినే. పాపం అంటే నీతోనే కాదు, నీలో నీతో ఈ సృష్టితో దానికి అనుసంధానం ఉంది. అది లోకాన్ని అణిచేసి ఏలేస్తుంది. దానికి ఎలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ అంటే దానికి రకరకాల పదాలు వాడారు. బరువు అన్నారు, ఒక మృగం అన్నారు, ఒక భూతం అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి యెషయాలో వ్యాధి అన్నారు. ఆ వ్యాధి ఎలా ఉంటుందంటే అది కృష్టి వ్యాధి. ఒక కృష్టి ఎలా తినేస్తుందో మనిషిని, సొసైటీని పాపమే తినేస్తుంది. నీకు ఐఫోన్ టెక్నాలజీ ఉండొచ్చుగాక, కానీ అది నేను తినేస్తుంది. నీకు అడ్వాన్స్ టెక్నాలజీ, ఈరోజు స్పేస్లోకి వెళ్ళడానికి స్పేస్ ఎప్పుడు పుట్టిందో కనుగొనే సిద్ధాంతాలు, థీరీస్ నీ దగ్గర ఉండొచ్చుగాక, కానీ నీ దగ్గర ఎంత ఎక్స్ప్లెనేషన్ థీరీ ఉన్నా అది నిన్ను, నీ లైఫ్ అంటే నీ చుట్టూ ఉన్న జీవాన్ని, నీ లైఫ్ని అది డిస్ట్రాయిడ్ చేస్తుంది. దట్ ఈస్ సిన్. ఇంకా ఏమంటున్నాడు, యెషయాలో వాడుతూ వాడుతూ యిర్మీయాకు వచ్చేసరికి అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఘోరమైన వ్యాధి గలదంటే హృదయానికి ఏం వ్యాధి సార్ అంటే, మళ్ళీ వ్యాఖ్యానకర్తలు ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు, ఆ హృదయానికి వచ్చిన వ్యాధి ఏదో కాదు, అసలు కృష్టి అనేది చేతులకు వస్తేనే ప్రమాదం. ఇప్పుడు ఆ కృష్టి వ్యాధి ఎక్కడొచ్చిందట, హార్ట్. అంటే హృదయానికే లెప్పర్సి వస్తే మీకు అది అసలు ఊహించుకోవడానికి ఎలా ఉంది చూడండి, గుండెకే లేదా హృదయానికే లెప్పర్సి వ్యాధి వస్తే ఎలా ఉంటుంది, చిన్నంతే అంత డేంజరస్ జోన్ అది. నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంత డేంజర్ కాకపోతే ఆదాం అవ్వల్ని అర్జెంటుగా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా దేవుడు గెంటెత్తాడండి ఏదో తోటి నుంచి. ఆ మాట మీకు అర్థమైంది లేదు, ఎంత డేంజర్ కాకపోతే ఏదైనా తోట నుంచి నిమిషాల వ్యవధిలో గటౌట్ అని ఎందుకన్నాడు చెప్పండి, అది డేంజర్. అది దేవుని ఉనికిలో వెలుగులో పాపానికి అవకాశం లేదు. అది సాతానగాడి వల్ల హెవెన్లో వచ్చినప్పుడు కూడా వాడిని ఉండేవాళ్ళు, ఎందుకంటే అది వాతావరణాన్ని మార్చేస్తుంది, తినేస్తుంది. అది చెదకన్నా భయంకరమైనది, అది కృష్టి వ్యాధి కన్నా భయంకరమైనది, అది మొండి రోగాల కన్నా భయంకరమైనది, అది మృగం లాంటిది, అది భారమైనది, అది తినడం స్టార్ట్ చేస్తుంది. నేను మళ్ళీ చెప్పినా, పరలోకంలో పాపమని అడుగు ముందేసాడుతున్నాను, ఒక అడుగు ముందుకేసి నేను తెగించి మాట్లాడుతున్నాను. పరలోకంలో కూడా పాపానికి అవకాశం ఉంటే పరలోకం కూడా భూలోకం అవుతుంది, తినేస్తుంది. అది భూలోకం అందం, పరలోకపు అందమే ఒకరోజు. నా మాట మీకు గతించిన తరగతులు మీకు జ్ఞాపం ఉన్నాయి లేదో, భూలోకం అందం పరలోకంతో అనుసంధానం చేయబడింది. ఎందుకంటే హెవెన్ అండ్ హెర్త్ అంటే ఆకాశములనే పదం కన్నా పరలోకాన్ని భూలోకాన్ని అనుసంధానం చేసే దేవుడు సృష్టిని చేశాడు. కానీ భూమి విడిపోయింది, పరలోకం వెళ్ళిపోయింది, పరలోకం విడిపోయింది. విడిపోయిన ఆకారం మనం కుసించిపోయాం, వెళ్ళిపోయిన దానిలో దేవదూతలు నిత్యం బతుకుతూ ఉన్నాయి. అండ్ మీకు ఏమర్థమవుతుంది, ఇది ఎక్కడుంటే అక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఎలా ఉంటుందో కలర్ పోతే, ఇప్పుడు సృష్టి కూడా బ్లాక్ అండ్ వైట్ టైమింగ్లో మనం నడుస్తున్నాం. అసలు నేను అడుగుతున్నప్పుడు అప్పుడు అక్కడికి పోయి ఇక్కడికి పోయి కొండల దగ్గర నిలబడి అక్కడ నిలబడి, అబ్బా సృష్టి ఎంత అందంగా ఉందో, నేచర్ ఎంత అందంగా ఉందో అంటావు, నువ్వు దీనికి ఎంత ముసిపోతుంది, ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది అసలు ఒరిజినల్ ఎలా ఉంటే చెప్పినా అదే మన ఊహలకు అందో. ఆ ఒరిజినాలిటీని తీసేసింది సిన్. గుర్తుపెట్టుకో, నువ్వు ఈ మేఘాలకింత మురిసిపోతే, ఈ కొండలకింత మురిసిపోతే, అసలు ఏదైనా వనం దగ్గర నుంచి దేవుని ప్రాజెక్టు అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా, ఇస్ హెవెన్. పరలోకంలో అనుసంధానం చేయబడిన, పరలోకానికి అవినాభావ సంబంధం కలిగిన సృష్టిది దాని రంగును మార్చేసింది, దాన్ని మొత్తం జీవాన్ని తీసేసింది. అందుకే బైబిల్ వాడుతుంది పోలిక గుర్తులతో యెషయాలో, ఇది లెప్పర్సీ కన్నా డేంజర్. నెక్స్ట్ మరో పదం వాడాడు, అడల్టరీ అన్నాడు, వ్యభిచారం. ఏంతో పోల్చాడు, వ్యభిచారం, వ్యభిచారం, వ్యభిచారం అంటే, వ్యభిచారం అంటే ఒక నమ్మకమైన వ్యక్తికి నమ్మక ద్రోహం చేయడమే వ్యభిచారం. అంటే నీ భర్త కళ్ళు కప్పడం, నీ భార్య కళ్ళు కప్పడం, నిన్ను నమ్మి నిన్ను ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడోకి వెళ్ళడం, లేదా నిన్ను ఒంటరి వదిలి ఆమె పుట్టింటికి వెళ్ళడం, దొరికిందే అవకాశమని
ఇంటెన్షనల్గా చేసేది వ్యభిచారం. పాపాన్ని దేంతో పోల్చాడంటే అది వ్యభిచారం. భర్త కళ్ళు కప్పితే అది ఎంత అసహ్యంగా ఉంటుందో, భార్య కళ్ళు కప్పితే అది ఎంత అసహ్యంగా ఉంటుందో నేను ఈ పదం అనొచ్చు అనకూడదో అర్థం చేసుకోవడానికి నేను అంటున్నాను. ఒకడు ఎంగిలి చేసిన ఆకు ఇంకొకటి వెళ్ళి అదే ఎంగిలి ఆకులో తింటే ఎంత దరిద్రంగా ఉంటుందో, వ్యభిచారం కూడా ఎంగిలాకు లాంటిది. గుర్తుపెట్టుకోండి, ఎంగిలాకు అలాంటి దాన్ని పాపంతో పోల్చాడు. ఇదిగో పాపం వ్యభిచారం అన్నట్టు. నన్ను వదిలి నాకు వ్యతిరేకంగా మీరు నన్నే విడిచి నాకు వ్యతిరేకంగా మీరు పాపం చేశారు కనుక పాపానికి దేవుడిగా నేను ఇస్తున్న పదం వ్యభిచారం అన్నాడు ఆయన. ఇశ్రాయేలుని చాలాసార్లు ఈ సౌండ్తో తిట్టాడు. మీరు బైబిల్ ఆ పదాలు కనబడతాయి, వ్యభిచారుకున్న లక్షణాలు ఉన్నాయి నీకు అన్నట్టు. వ్యభిచారుకున్న ధైర్యం ఉంది నీకు, నీ చెల్లి యోధ అలా చేసింది, నువ్వు అలాగే చేసావు, నువ్వు వ్యభిచారివి. నువ్వు ఎలాంటిదన్నా భర్తను లోకుగట్టావు, లోకుగట్టి కలుగప్పావు, భార్యను లోకుగట్టావు, లోకుగట్టి కలుగప్ప. అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యభిచారం ఎంత భీకరంగా ఉంటుందో, అది దొరికితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, దేవుడి దగ్గర కూడా పాపం దగ్గర ఆ పదాలే వాడాడు. వ్యభిచారం చేసిన రోజులు సామెతల్లో ఉంది, చాలా సరస సరదాగా ఉంటుందట. మూర్ఖుడికి పాపం చేయట సరదాగా ఉంటుంది. అది ఎంత సరదాగా ఉంటుందంటే రాత్రులు నువ్వు వ్యభిచారం చేయడానికి ఈ గోడ దూక ఆ గోడలో దూకేసి నువ్వు అలా సందులోంచి సీరియస్గా చీకట్లో వెళ్ళిపోతుంటే నువ్వు పెద్ద జేమ్స్ బాండ్లో ఫీల్ అవుతుంటావు, పెద్ద హీరోలో ఫీల్. ఎందుకంటే చీకట్లో గోడలు దూకేయడం అంటే నువ్వు హీరో అనుకుంటావు. ఓ రోజు దొరికేస్తావు ఆ చీకట్లోనే సీతగూడెత్తారు. దాని ఎఫెక్ట్ అప్పుడు అర్థమవుతుంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే దాని పరిణామం ఎలా ఉంటుందంటే చేస్తున్నప్పుడు బాగుంటుంది, ఎవరైతే చూడకూడదో వాళ్ళు చూస్తే చెప్పండి. దాని తీవ్రత సామెతల్లో ఉంది. అట్టి వానికంటే నీ జీవిత భాగస్వామికి నువ్వు దొరికేస్తే, అట్టి వానికి నువ్వు ఎట్టి బహుమానం ఇచ్చినను వాణ్ణి శాంతింప చేయడం అసాధ్యం, నరికేస్తారంతే. ఏదన్నా భరించగలరు కానీ నమ్మక ద్రోహాన్ని భరించగలమండి? నేను మళ్ళీ అడుగుతున్నాను, నా కౌగిలి పంచుకుని, నా ఊపిరి పంచుకుని, నా లైఫ్లో అన్నీ పంచుకున్న నా జీవిత భాగస్వామి నా భర్త లేదా నా భార్య వేరొకరికి ఆ కౌగులు ఇచ్చిందంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఇంకా ఆ టైంలో సామెతలు గుర్తురావు, కీర్తన గ్రంథం గుర్తురాదు, ప్రకటన గ్రంథం అసలు గుర్తురాదు, ఏ వాక్యాలు గుర్తురావు. ఒకటే గుర్తొస్తుంది, దీని తల లేదా ఇతని తల నరికేయాలి. దాని ఎఫెక్ట్ అది భరించలేము. ఇది మీకు అర్థమైతే ఇది సంసారంలో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, నీకు నాకున్న స్నేహభావంలో అలాంటి పనిచేసావు నువ్వు అన్నాడు. ఆదాముకి తన పిల్లల దగ్గర వాడిన పదం వ్యభిచారం. మొట్టమొదటి పదం ఏం వాడాడు? మొట్టమొదటి వ్యాధి. రెండవ పదం వ్యభిచారం. మూడవది బానిసర్కం. ఏంటట? నువ్వు ఒక స్లేవ్, బానిసవి, బానిసత్వాన్ని వాడాడు. బానిసత్వం కోసం మాట్లాడుతున్నాడు. బానిసత్వం అంటే ఏంటండి? ఒక్కసారి అందులోకి దిగావో మళ్ళీ నీ అంతటి నువ్వు రావాలనుకున్న నీ చేతుల్లో లేనిదే బానిసత్వం. అది వెళ్ళేంత వరకే ఒక్కసారి అందులోకి దిగావో మళ్ళీ నీ అంతటి నువ్వు రాలేవు, నీ వల్లవదు. నువ్వు అక్కడుండి ఎంత కష్టపడినా ఎంత కష్టపడినా నీకు జీతం ఎవరు? అదే బానిసత్వం. పనోడు పని చేశాడు అనుకోండి, పనోడికి జీతం ఇస్తారు. బానిసి పని చేస్తే పని తేడా తన్ని మరీ చేస్తాడు. జీతాలు కట్ట ఉండవాడికి బానిసకి, బానిసకి జీతాలు ఉండవు, తన్ని మరీ చేస్తారు. పనోడికి బానిసకి తేడా ఏంటంటే పనోడు గంటంతా పనిచేసి రోజంతా పనిచేసి సాయంత్రం వాడు కూలెట్టుకెళ్ళిపోతాడు. కానీ బానిస నువ్వు జీవితాంతం పనిచేసి నీకు ఏ కూలి ఎవరు? పాపం కూడా ఏమందో తెలుసా? మీరు పాపానికి బానిసలు అంతే. పాపం మనల్ని ఏళ్తుందంటే ఏళ్తుంది. అది ఎంత ఎలా ఏళ్తుందంటే నిన్ను తొక్కి నిన్ను బలవంతంగా చేయిస్తుంది. ఎలాగంటే ఎవడ అన్నాడట, నేను మందు తాగడం 20 సార్లు మానేసానండి అన్నాడట. ఏమర్థమైంది? అందులో ఎటకారం ఉంది. నేను మందు తాగడం 20 సార్లు మానేశానండి అన్నాడు. దాని అర్థం ఏంటి? ఆడు మానలేడు. 20 సార్లు మానేయాలనుకోవడం మానలేకపోయాడు, అది అర్థం.
ఇది మీకు అర్థమైతేనే అడుగుతున్నాను. మనం మానేయాలని అనుకుంటాం, అది నిన్ను చేయరాని తన్ని మరి చేయిస్తుంది. అది బానిసరకం అంటే నీకు చెయ్యాలని అనిపించదు, ఒక్కోసారి చెయ్యాలనిపిస్తుంది, కానీ చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చూడాలా వద్దా, చెయ్యాలా వద్దా, కానీ మెజారిటీ ఓటు చేసే అని చేయించదు అంటే ఏం పర్లేదు చేసే, ఏం కాదు చేసే అని ఏదో ఎవడో వెనకాల ఉన్నట్టు మనతో బలవంతంగా చేయిస్తుంది. మీరు ఎవరైనా చూడండి, నేను ముందు చేయకూడదని అనుకున్నానండి కానీ చేసేసానండి అని అంటాడు. ఎందుకు చేసేసావు కాదు, చేసేయాలని నీకుంది, అది పక్క నుండి చేయించేసింది. పాపం అంటే మెటీరియల్ కాదు, అది తెలియదు, దానికి ఎక్స్ప్రెషన్ లేదు, అందుకే ఇన్ని రకాల పోలికలు ఇస్తున్నారు. దానికి మృగం అంటున్నారు, భూతం అంటున్నారు, వ్యాధి అంటున్నారు, వ్యభిచారం అంటున్నారు, బానిసరకం అంటే దాన్ని ఎలా వివరించాలో, తికమక పరిస్థితుల మధ్య దాన్ని ఎలా వివరించాలో బైబిల్ గ్రంథకర్తలు వాడిన ఎక్స్ప్లెనేషన్ అది అంతే. దాన్ని ఎలా ఉపయోగిస్తుందిగో, ఇన్ని యాంగిల్స్లో ఉంది అది. పాపం అనగానే పాపం అంటే ఏంటండి, సినిమా చూసిన పాపం అండి, వీడియో కలిసిన పాపం అండి, అంటే పాపం అది ఒక బిట్టు అంతే. దానికి చాలా ఉంది, దాని ఆకారం చాలా భీకరంగా ఉంటుంది. అందుకే పాపాన్ని ఎలా వాడుతున్నారు చూడండి, అది మానదామనుకున్న మానదు. పౌలు అంతటి వాడే అన్నాడు, నేను చేయకూడని కీడే చేస్తున్నాను, అసలు నాకు చేయలేని లేదు కానీ నా మనసు అదే చేయలేనిపిస్తుంది, లోపల ఏదో ఉంది నాకు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, పాపాన్ని తిరుగుబాటుతో పోల్చాడు. దేంతట తిరుగుబాటు, తిరుగుబాటు అంటే, తిరుగుబాటు అంటే ఒక గ్రంథకర్త భలే అన్నాడు, తిరుగుబాటు అంటే ఒక 5 నిమిషాలు మేము పాపం చేస్తాం, ఈ 5 నిమిషాలు నువ్వు మాకు దేవుడు కాదు అన్నం తిరుగుబాటు. నా మాట మీకు అర్థమైందా, పాపం చేసినప్పుడు ఆ టైంకి దేవుడు అంటాడు మనకి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, ఆ టయానికి ఎవడ దేవుడు కాదు, ఆ టయానికి నాకు నేనే చెప్పండి, ఐ ఆమ్ మై గాడ్, నాకు నేనే దేవుడిని, నాకు నేనే దేవుడిని. ఈ 5 నిమిషాలు ఎవడ మాట విన్ను, దేవుడి మాట కూడా విన్ను. 5 నిమిషాలు నువ్వు తాగుతున్నావో లేదా స్మోక్ చేస్తున్నావో లేదా వ్యభిచారం చేస్తున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో తెలీదు, 5 నిమిషాలు నువ్వేమనుకుంటా చెప్పినా ఆ టయానికి దేవునికి నీ మీద అధికారం లేదు. తిరుగుబాటు, తిరగేసావు, ఎగరేసావు, జెండా ఎగరేసి అసలు నువ్వు నా మీద, ప్రభువా నేను పాపం చెయ్యాలనుకుంటున్నాది నాకు ఇష్టము, ఒక 5 నిమిషాలు నువ్వు నా జోలికి రాకు అని ఒక ఫీల్ మనం తెలియజేయడమే పాపం. సాతానగాడు పరలోకంలో ఏం చేశాడు చెప్పండి, తిరుగుబాటు చేశాడు. ఏం తిరుగుబాటు చేశాడు, ఏం తిరుగుబాటు చేశాడు అంటే నీ కింద నేను బానిసగా ఉండకూడదు అనుకుంటున్నాను, అదే పాపం. నీకు భయపడకూడదు అనుకుంటున్నాను ప్రభువా, నేను స్వేచ్ఛగా పాపం చేయాలనుకుంటున్నాను, అదే మహాపాపం. దేవుని యొక్క అధికారం మన మీద ఉండకూడదు అనుకోవడమే పాపం, దేవుడు మనతో మాట్లాడకూడదు అనుకోవడమే పాపం. దాని వెనకాల మనం చేసే దానికి పదం ఏంటి చెప్పిన, తిరుగుబాటు, కావాలనే చేస్తాం. అందుకే చూడండి, కావాలని తిరుగుబాటు అంటే పాపం అంటే బైబుల్ గ్రంథకర్తలు వ్యాఖ్యానకర్తలు ఏమని చెప్పినా, నువ్వు సరాసరి దేవుని ముందుకెళ్ళి కాళ్ళు రెగరేసి నేను పాపం చేశానని చెప్పడం లాంటి రాంగ్ బిహేవియర్ సిన్ అంటే అన్నాడు. అయ్యో అలా జరిగిపోయిందండి, ఇలా జరిగిపోయిందండి, అలా జరిగిపోయిందంటే ఇందాక తమ్ముడు 139వ కీర్తన వివరిస్తున్నాడు, ఆయన సర్వాధికారి, అన్నిటి దగ్గర ఉంటాడు, అన్ని ప్రాంతాలు అంటే నీ రూమ్లో ఉంటాడు, నీ బయట ఉంటాడు, నువ్వు ఎక్కడున్నా ఉంటాడు, నువ్వు ముల్లోకాల్లో ఎక్కడున్నా ఉంటాడు, అన్ని దిక్కుల్లో ఉంటాడని తెలిసినా నువ్వు లైట్ ఆపేసి కావాలని పాపం చేస్తావు. లైట్ ఆపేసినా ఉంటాడని తెలుసు అయినా చేస్తావు. దాని అర్థం ఏంటి చెప్పిన, నువ్వు ఉంటే అలా పక్కనుండు, నేను మాత్రం చేయకుండా ఉండలేను, అది తిరుగుబాటు అంటే. నా మాట అర్థమైందా, తిరుగుబాటుని అడుగుతున్నాను. ఇది కావాలని బాగా వినండి, కావాలని గురు తప్పించినట్టే కనబడుతుంది. ఎవరు ఎవరు, మన అయ్యా ఎవరు, అది ఏదో పొరపాటున తప్పింది కాదు. ఇన్ని వివరణ పాపంలో చూస్తుంటే ఇది కావాలనే యాపిల్ని కాదు, అసలు ఆడి తల కొడితే ఎలా ఉంటుందని కావాలనే కొట్టారు. ఇది కావాలనే చేసినట్టే ఉంది, ఇది కావాలని ఇచ్చిన ఎక్స్ప్రెషన్. అందుకే ఆదాము దగ్గర నుండి పాపం వచ్చింది కనుక ఎందరో మరణిస్తున్నామన్నది ఎంత వాస్తవమో, ఆదాము లేకపోయినా అందరము పాపము చేస్తామన్నది కూడా చెప్పండి అంతే వాస్తవం.
ఎక్కడుందా మాట చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, త్వర త్వరగా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వచనం నుండి చూద్దాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున, ఆ మూల పాపం అని ఇమేజ్ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏమని చెప్తున్నాడు చూడండి, ఇక్కడ రెండు భాగాలుగా వివరించాడు. ఒక మనిషి పాపం చేయడం వలన మరణం వచ్చిందట. అంటే ఒక మనిషి పాపం చేయడం వలన మరణం వస్తే మరి మనుషులందరూ పాపం చేయడం వల్ల ఏమైందట? మరణం అందరికీ చెప్పండి సంప్రాప్తమైంది. అంటే ఇప్పుడు ఆదాము నుంచి వచ్చిన దానికి నాకు సంబంధం లేదంటే మరి నువ్వు చేసిందేంటి? ఆ మాట అర్థమైందో లేదు. అంటే ఆదాము వల్లనే మరణం వచ్చిందంటే ఇప్పుడు ఆదాము లేడు, తర్వాత నువ్వేమి ఎలగబెడుతున్నావు? అక్కడ వచ్చిన బట్టి నువ్వు అదే ఎలగబెడుతున్నావు. నువ్వు అదే చేస్తే తర్వాత వచ్చేది ఏంటి? మరణమే. ఆదామున్నా బాగుండండి, ఆదామున్నా ఉండకపోయినా మనం చేసేది ఏంటి చెప్పిన? ఆదాము చేసినట్టే చేస్తాం. ఏదేం తోటలో నేను లేను కానండి, అవ్వమ్మని ఎక్కడ ఎట్టాలో అక్కడ ఇట్టేదంటే అంత లేదు, ముందు మీ ఆవిడని ఎట్టు నువ్వు తినంగాని, నువ్వు అవ్వమ్మని ఇడతావా అడుగుతున్నాను. నేను లేను కానండి ఆ టైంలో కంట్రోల్లో ఉంచుతున్నాండి మా ఆవిడ్ని అంటావు. విషయం ఏంటి చెప్పనా? ఏదేం తోట ఒక్కరొద్దు, మీ ఇంట్లో ఉంచు, ఇప్పటికీ నీకు అవకాశం ఉంది ఉంచు. బైబిల్ ఏమన్నా చెప్పనా? ఆవిడ నిన్ను ఏలాలనుకుంటుంది, అదే గ్రిప్లు పెట్టుకోవాలి, వాయించి అంటే గ్రిప్పు, ఆవిడ నిన్ను గ్రిప్పులు పెట్టుకోవాలనుకుంటుంది, నువ్వు ఆవిడ్ని ఎలా. ఇది ఎప్పటికే జరగదు, ఇలా ఒకడికొకడు ఇలా పాట్లాడుకుంటా, అది కూడా పాపమే. అవ్వమ్మను కంట్రోల్ చేయొద్దు కానీ ముందు ఈ అమ్మను కంట్రోల్ చేసి. ఆదామైనా అవ్వ అయినా నేను గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పని చేసినా చేయకపోయినా అదే ఏదైనా తోటలో మనల్ని పెడితే ఖచ్చితంగా మనం అదే చేస్తాం. దీని క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని అలా అట్టే పెడుతున్నాను నేను, తర్వాత చూద్దాం. ఎప్పుడైతే మీరు చూడండి చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, మరి పాపం అనేది తిరుగుబాటే పాపం అయితే సాతానుగాడు పరలోకంలో ఎలా పాపం చేశాడండి? అంటే పాపం అంటే పండు దంచడమో, పాపం అంటే వ్యభిచారం చేయడమో, పాపం అంటే ఇంకేవేవో కాదు, పాపం అంటే దేవుని అధికారాన్ని వద్దండడం కూడా పాపం. ఆడు చేసిన పాపం అది. నా మాట అర్థమైందా? వాడు చేసిన పాపం ఏంటంటే నువ్వు మాకు దేవుడిగా వద్దు, మాకు మేమే దేవుళ్ళుగా ఉంటాం. ఇప్పుడు సేమ్ మనం కూడా అలా లేవండి సాతానగళ్ళగా, సేమ్ సాతానగళ్ళగా మనం చూడండి. 5 నిమిషాలు నువ్వు మాకు కనబడకన్నావు ఎవరిని? దేవుడిని. ఇప్పుడు ఈ 5 నిమిషాల్లో నాకు నేనే దేవుడిని. మనం కోరుకున్నది 5 నిమిషాలు 10 నిమిషాలు, ఆడు కోరుకున్నది ఎంటైర్ లైఫ్, నాకు నేనే దేవుడిని అన్నాడు. అది పాపం. రెండో చూడండి, మూల పాపం అన్నారు. మూల పాపం అంటే ఆదాము దగ్గర నుంచి ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే అదిగో ఆ ఎఫెక్ట్ వచ్చింది. మీరు చూడండి, పతన స్వభావంతో లోకంలోనికి వచ్చాం. ఎందుకంటే మన మూలం ఎవరు? ఆదాం. స్వాభావికంగా అంతర్లీనంగా మనలోనే అది ఉంది. ఉంటుందా అంటే నేను అడుగుతున్నాను, నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు చెబుతున్న ఇది చాలామందికి అర్థమవట్లేదు. మీరు 1 ఇయర్ బేబీని, మీ ఇంట్లో 1 ఇయర్ బేబీని మీరు గమనించండి, ఆ బేబీ ఎదురుగా ఇంకొక బేబీ వచ్చి ఇంకొక వస్తువు పట్టుకెళ్తాడు, పట్టుకెళ్ళనివ్వదండి. మీరు చూడండి కావాలంటే అలా పట్టుకెళ్ళిన ఇది కావాలంటాడు, ఆ ఆడుకునేది కావాలంటాడు. నీకు ఇంత సెల్ఫీడరా అంటే అది ఉందది, అది స్వాభావికంగానే చెప్పండి అది నేను ఏంటి, అది ఆ వస్తువు నాదనుకోవడం అంటే నా వస్తువు అంటే పక్కోడు వస్తువు కూడా లాక్కోవడం పాపం. అంటే 10 ఆజ్ఞల్లో ఉంటుంది నీ పొరుగు వాడిది ఆశించడం పాపం. అది ఎక్కడ కనబడుతుంది? 1 ఇయర్ బేబీలో కనబడుతుంది. నా మాట మీకు అర్థమైంది లేదు. 1 ఇయర్ బేబీలో ఆ 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మీరణం కనబడుతుంది. అంటే అది మీరణం అప్పటికి వాళ్ళ మీద నేరారోపణ చేస్తుంది లేదు తర్వాత విషయం, కానీ ఆ యొక్క స్వభావం వల్ల కనబడుతుంది, కనబడుతుంది. మీ ఇంట్లోకి చూడండి, వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళినా, ఈ ఇంట్లోకి వచ్చినా, మన పిల్లోడు ఆ ఇంట్లోకి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో వస్తువులు తెచ్చి ఆయన ఆయన అంటాడు. వీడు ఏడు ఈ వస్తువు కాదు, ఈ సెల్ఫ్ కయ్యేనుగడి దగ్గర ఉన్నది అదే.
ఆడే బాగుండాలనుకున్నాడు. ఆడికన్నా ఎవడన్నా బాగుంటే ఈయన్ని ఎలా కనుమరు చేయాలనుకున్నాడు. అదే ఆడు చేసిన పాపం. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎదురు నిలు కట్టుకున్నప్పుడు నీకు అస్సలు కళ్ళు బాగా పనిచేయట్లేదని నేను చెప్తున్నాను. నీకు చాలా తీవ్రమైన పాపం. నీకన్నా కొంచెం అందంగా ఎవరైనా కనబడితే నీకు అస్సలు నచ్చట్లేదు, నువ్వే అందం కనబడాలి, ఇంకా క్రిములు ఎక్కువ రాస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో, నువ్వు చాలా తేడాగా ఉన్నావు. అందరూ బాగుంటే బాగుంటు, ఇప్పుడు అందరూ బాగుంటే బాగుంటాం. కానీ నీకు ఆ హెల్దీ నేచర్ నీకు ఎందుకు రా, నీవే బాగుండాలన్నా ఇది ఎందుకు వస్తుందిరా నీకంటే నేను అనుకుంటానండి. ఆ స్వాభావికమైనది యేసు ప్రభులో ఉన్నాము అనుకున్నాం, కానీ అది ఇంకా పనిచేస్తూనే ఉంది, మన తలంపుల్లో ఉంది. కానీ బయట ఎందుకంటే బయటెడితే చీ అంటారని బయట. నీకు మాట చెప్పిన ఇక్కడ కూర్చుంటావా, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇక్కడ కూర్చుంటావా, నీలో వాక్యం పనిచేయకపోతే, ఈ మెసేజ్ నీ బొరకెక్కకపోతే ఎక్కడ కూడా నీ మైండ్ సరిగూడదు, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గంట తర్వాత ఇంటికి పోయి ఏదో ప్లాన్ ఇక్కడే చేసేస్తుంటుంది అది, ఇంకా అక్కడ వెళ్ళిన అవ్వక అలాగే వెళ్ళి అలాగే అంటావు. ఇవన్నీ ఆలోచి, ఇదంతా ఇదేంట్రా, ఇది ఎలా వస్తుంది, మళ్ళీ అక్కడికక్కడే మనం వెంటనే తడుముకునే చచ్చే ఇక్కడ ఆలోచిస్తుందంటే ఇలా అనుకుంటాం, కానీ మళ్ళీ వస్తుంది. అది ఎక్కడో చెప్పినా అది మన తలంపుల్లోనే ఉంది. ఇంకోటి చెప్పినా అది మన మాటలు. మనకు తెలుసు సంఘంలో ఈ మాట అంటే బాధపడతారని, అరే వీడిని ఈ మాట అంటే బా కావాలని గిచ్చేలా ఆడు కృంగిపోవాలని కావాలని సెటారికల్గా అన్న మాట మనం అంటాం. అన్న తర్వాత అడుగుతున్నాను, ఆ మాట అనేస్తాం, వెంటనే ఎదుటోడు ముఖం చిన్నపోద్ది, మనం ఆ మాట అంటాంగా, ఆ మాట అన్ని వెంటనే వాడు ముఖం చిన్నపోద్ది, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, అలా ఉంటుంది మనతో అని. అంటే ఒకడు బాధపడితే ఆ మాట అనేసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే నిన్ను ఏ టైప్ అనుకోవాలరా, ఆ టైప్ అనుకోవాలి నేను. ఏ టైపు, అదిగో మాటల్లో అది కనబడదు, దానికి కవరింగ్ ఇస్తాం మనం, మాటల్లో ఉంటుంది. ఎందుకంటే మన లిమిక్ గళ్ళడు కవరింగ్, ఆడు అన్నాడు కాబట్టి నేను అన్నా, లేదా నేను అన్నండి, ఆడు అన్నాడు కాబట్టి, ఆడు చేశాడు కాబట్టి, వాడు నాకు అలా చేయకపోతే నేను ఆడికి అలాగా చేయను. ఈ జన్ని అడుగుతున్నాను, నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, మన సుధాకర్త అన్నాను ఆ రోజు మర్చిపోయిన మీకు చెప్తూ మీకు అడుగుతున్నాను, ఆడు అలా అన్నాడు కాబట్టి అలా అన్నాలని, లేదా ఆడు అన్నాడు కాబట్టి అలా అనాలని ఏ నీతిని బట్టి చెప్పగలవు. నా క్వశ్చన్ అడిగింది, నా క్వశ్చన్ అర్థమైంది లేదు. ఇప్పుడు వీడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను, అదే ఇలా చేస్తే ఇలా చెయ్యాలని నీకు ఏ రాజ్యాంగం చెప్పింది, నీ దగ్గర ఏ స్కేల్ ఉంది, ఏ చట్టం ఉంది, నడుతుంది, వీడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశానడానికి నీ కొలత ఏంటి, కొలత ఏంటి చెప్పనా, ఐయామ్ చెప్పండి, మై గాడ్, నాకు నేనే దేవుణ్ణి, నాకు నేనే కొలత, నాకు అలా అనాలనిపించింది, ఆడు అన్నాడు చెప్పండి అనేసాను, ఆడు నన్ను అన్నాడు అనేసాను, నాకు చేశాడు చేశా అంటే నువ్వు దేంతో కొలుచుకుంటున్నా చెప్పనా చెప్పండి, నీ మైండ్లో నీ మాటల్లో ఉన్న దాంతోనే కొలుసుకుంటున్నావు. చూపించమ్ముడు ఒకసారి, అదిగో మూడోది, మన పనుల్లో బయటపడుతుంది అంటే పడుతుంది. అయ్యని గడట ఆడికి అనుకూలంగా లేకపోయేసరికి సుర్రుబుర్రం అనేసాడట. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనకు అనుకూలంగా లేకపోతే అప్పుడప్పుడు చెప్పండి అంటామనమా, అది మొన్న సుధాకరు నాకు నిద్ర లేదు, నిద్ర లేనప్పుడు నాకు అది రకమైన టెంపర్ అవుతుంది ఈ మధ్య కొత్తగా, నిద్ర లేకపోతే ఉంటుంది అది సెగసెగ్గా ఉంటుంది ఆ టైంలో, నైట్ 11:30 అయిపోతేనే కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాను, ఎందుకంటే అప్పుడు మీటింగ్ అయిపోద్ది కరెక్ట్గా భోజనం చేసి అలా వస్తున్నప్పుడు. ఈ నిద్ర లేనిలో నాకు ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ 10 నిమిషాల గ్యాప్లో ఫోన్ మీద ఫోన్లు చేశాడు, ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకోసారి ఫోన్ చేయమంటే అన్నాను. తర్వాత నేను అన్నాను, అసలు ఎందుకు అలా సుధాకర్ అన్నాను అని, మనం అప్పుడు అది ఎంత కవర్ చేద్దామని వచ్చేది, అరే అంటే బాధపడతాడని, ఇప్పుడు ఏం తప్పుకేం చేయలేదు, టయానికి వచ్చేయండి అని చేశాడు. కానీ నాకు అది ఎలా ఉంది చెప్పండి, వస్తాం కాకపోతే ఏం చేద్దాం చేస్తామా అన్నాను నేను వచ్చి, అది ఎలా ఉంది చెప్పండి, అది మన మాటల్లో వస్తుంది, మన చేతల్లో వస్తుంది. ఆ తర్వాత మనం ఫీల్ అవుతాం, అరే దీన్ని ఇలా ఎందుకని, మన ఇంట్లో ఏదైనా వర్క్ జరుగుతుంది అనుకోండి, ఏ తాపి పనులు ఎవరు వర్క్ చేస్తున్నారనుకోండి, మనం కూలోళ్ళనైనా సామాన్యులనైనా పొరుగు వాడిని ప్రేమించాలన్న సూత్రం మనకు తెలుసు, కానీ ఆ టైంలో అన్ని బెదిరించేస్తుంటాం మనం. తర్వాత అంటాం, అరే నేను క్రైస్తవుడిని ఇలా బిహేవ్ చేయొచ్చు అంటే తర్వాత అనిపిస్తుంది, తర్వాత ఏమంటాం కవరింగ్ ఇస్తాను, డబ్బులు ఎత్తున్నాగా తప్పేంటి పర్లేదులే అనుకుంటాం.
దీన్ని అంతటి ఏమంటే నువ్వు ఏ యాంగిల్లో చూడు, దేన్నే పాపం అన్న, నువ్వేదో నిన్ను నువ్వు జడ్జ్ చేసుకుంటావు, నువ్వు రైట్ అని చెప్పుకుంటావు, నిన్ను నువ్వు ఫీల్ అవుతావు. ఈ లక్షణాలన్నీ ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అదిగో దాన్ని మూల పాపం, ఒరిజినల్ సిన్ అన్నారు. కింద రెడ్ అక్షరాల్లో రాశారు చూడండి, మనం పాపులం కాబట్టి పాపం చేస్తున్నాం కానీ పాపం చేసి పాపులం అవ్వలేదు. చిన్న మాట ఏం కదా అది, నా మాట మీకు అర్థమైంది లేదు. మనం పాపాత్ములం కాబట్టి పాపం చేస్తున్నాం కానీ పాపాలు చేసి చెప్పండి పాపులం అవ్వలేదు. అదే నేను చంటి పిల్లలు కూడా అంటే సామెతల్లో ప్రసంగి ఇలా అంటాడు ఏమంటే, ఇదిగో ఆ స్టేజ్లో బాలుడు తన మూడతుంది వాడికి, ఆ స్టేజ్లో అది కనిపించదు కానీ అదే బుడ్డోడు పెద్దోడైతే అది చాలా ఎలిబరేట్గా కనబడదు. ఆ స్టేజ్ కనబడదు అంత అది ముద్దుగా ఉంటుంది, అది ఎదిగిన తర్వాత అది ఖచ్చితంగా చెప్పండి ఎలిబరేట్ అవుతుంది. అది సిన్, అది మూలం నుంచి ఉంటుంది, అది మూలం నుంచి ఉంటుందంటే ఉంటుంది. ఈ ఒరిజినల్ సిన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము దగ్గర నుంచి వచ్చింది. ఈ పాపాన్ని రకరకాల పోలికలు ఇచ్చారు దానికి. రెండో ఇమేజ్ ఉంది చూడండి, మందిది ఆదాము నుంచి అది వస్తే మంద ఒకటి ఉంది మన దగ్గర నుంచి అసలు పాపం అంటే మనం, మనం ఏం చేస్తాం, ఆదాము ఏం చేశాడు అది రెండవది. నెక్స్ట్ది అసలు పాపం అంటే ఆదాము ఏం చేశాడో ఇప్పుడు ఎగ్జాక్ట్ అవే లక్షణాలు మనకు ఉన్నాయి చూడండి. మనం ఏం చేస్తాం, మన వ్యక్తిగతంగా చేసే పనులు పాపంతో ముడి ఉంటాయి. మళ్ళీ అడుగుతున్నాను, చేయకూడనివి చేయకూడదని అనుకుంటాం చెప్పండి చేస్తాను. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు చేయకూడదు అనుకున్న దానికి ఇప్పుడు ఆదాము వచ్చి చెయ్యి అన్నాడా లేకపోతే నువ్వు నువ్వే చేసావా? దగ్గరుండి ఆదాము పర్లేదు చెయ్యి ఏమో వదిలే అని ఆదాము చేయించాడా? నువ్వు కావాలనే నువ్వు కావాలనే చేసావా చెప్పు. ఇప్పుడు ఆదాము చేసింది ఒకసారేనండి, మరి ఇన్నిసార్లు చేస్తున్నది ఎవరు? నువ్వు. అదేంటండి ఆదాము వల్లే కదా అది వచ్చిందంటే, వచ్చిందిలే అలానే ఉంచు అది వచ్చిందిలే, కానీ వచ్చింది నీ ఇండివిజువాలిటీ ఏమైంది, నీ వ్యక్తిగతం ఏమైంది, నీకంటూ ఒక స్వతంత్రం ఉందగా, నీకంటూ ఒక స్వేచ్ఛ ఉందగా, నువ్వు మరమనిషి కాదుగా, నువ్వు చెయ్యాలో చేయకూడదో నీకు ఒక కాన్షియస్ పెట్టాడుగా, నువ్వు చెయ్యాలో చేయకూడదో నీకు మంచి ఆలోచించేది పెట్టాడు, చెడు ఆలోచించేది పెట్టాడు, రెండు జడ్జి చేసుకోమన్నాడు, నీకు జడ్జిమెంట్ రావట్లేదని ఇలాంటి సువార్తికులు నిలబెట్టి వారం వారం ఇది రైట్రా అబ్బాయి అని చెప్పిస్తున్నాడు. ఇంత విన్న కూడా నువ్వు జడ్జ్ చేసుకోకపోతున్నావంటే నువ్వు నడుగుతున్నాను, నువ్వు కావాలని ఇవన్నీ ఇలా విని ఇలా వదిలేసి ఆదాం ఎలా అయితే తిరుగుబాటు చేశాడో నువ్వు అలాగే చేస్తున్నావు. చెయ్యవలసినవి చేయకపోవడం అంటే చెయ్యకూడనివి చేయడం, చెయ్యవలసినవి అంటే ఒకటి చెయ్యకూడదనుకున్న పాప పనులు చేయడం, చెయ్యాలనుకున్న మంచి పనులు కూడా చేయకపోవడం కూడా చెప్పండి. అంతే అలాగైనా ఇలాగైనా అంటే నాకు అర్థమైందో మీకు అర్థమైందో లేదో నాకు అర్థమైంది చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, చెయ్యకూడనివి చేయడం పాపం, చెయ్యవలసినవి కూడా చేయకపోవడం పాపం. ఇది మనం అందరం చేస్తున్నాం. ఇక కింద చెప్తున్నాను చూడండి, మన పనుల్లో మన ఆలోచనలో మన భావాల ద్వారా దేవునికి నైతికంగా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాం. మనం స్వచ్ఛందంగానే పాపం చేస్తున్నాం. నా మాట మీకు అర్థమైంది లేదా? ఎవడో దగ్గరుండి చేయించడండి పాపం, మనకు తెలుసు అది కావాలనే చేసాము. మీరు వెళ్ళి కోర్టులు నిలబడి ఒక బంగారు గత్తి ఇలాగొచ్చింది ఏమని చెప్పిన నాకేం తెలియదండి అంతా ఆయనే చేశాడంటే కోర్టు అంది, అబ్బా ఏమీ తెలియదు ఏం చదవమ్మా అని అడిగారు. డిగ్రీ చదివానండి అంది. ఆహా డిగ్రీ చదివావా, ఏమీ తెలియదా? అసలు ఒక నేను క్వశ్చన్ అడిగిన జడ్జి అడిగారు, నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఇలా చేస్తే ఇది తప్పు అని నీకు తెలుసా తెలియదా అంటే తెలియదండి, ఏ డిగ్రీ చదివినా తెలియలేదు నీకు అని అడిగాను. నేను అంటే నాకు వెంటనే షాక్లా, ఆ రోజు నేను ఎస్కాట్ నాకు షాక్లా తగిలింది ఏంటి తెలుసా, నేను మాట్లాడుతున్నాను అరే ఈ పాయింట్ కోర్టులోనే అడుగుతున్నారంటే నేను చెప్పండి దేవుడు అడగడండి. నాకు తెలియదండి అంటే కోర్టు అడుగుతుంది, తెలీదా రోడ్డుకి కుడివైపుకి వెళ్ళాలని తెలీదా అంటే తెలీదు సారు అంటే ఏమంటారు చెప్పండి, సార్ అందు పంపించండి రా అంటారా, రాజేంద్ర రెండు ఏళ్ళు అంటారు అంతే. ఒకసారి మేము బైక్ వేసుకు కార్ వేసుకుంటే ఒక అమ్మాయి బైక్ వేసుకొచ్చింది, అమ్మాయిది రాంగ్ రూట్, అలా ఈ స్కూటీలు తోలుతారు కానీ ఎలా తోలుతారంటే కళ్ళు తోలుతారు ఇక అందరికీ వెళ్ళలేని మళ్ళీ కొందరు ఇదో గొడవ.
ఇలా వేసుకుని వచ్చారు, ఇలా వేసుకుని అడ్డంగా వచ్చేసిందండి శ్రీకాంత్ డ్రైవింగ్, నేను పక్కన ఉన్నాను. వెంటనే అమ్మాయి ఏమంటని చెప్పిన, నేను ఆర్ని కొట్టానుగా అంది. నేను ఆర్ని కొట్టాను అంటే, నువ్వు ఆర్ని కొట్టే నా రూట్లో వచ్చి నువ్వు ఆర్ని కొడతా సుఖమేంటి, నా ఎదురుగా వచ్చేసి నాకు ఆర్ని కొట్టిందంట. మళ్ళీ నేను నాకు నవ్వాలి ఆడాలి, నువ్వు నా బండి ఎదురుకు వచ్చి నువ్వు ఆర్ని కొట్టావంటే నీ తప్పు, నువ్వు ఆర్ని కొట్టినా నువ్వు రాంగ్ రూట్లుండి ఏది కొట్టినా తప్పు తప్పే, నువ్వు ఇంటెన్షనల్గా ఇలా వెళ్ళకూడదని తెలిసే నువ్వు ఎదురుగా వేరొక వాహనానికి ఎదురొచ్చావు, ఇది తప్పు అంతే. దేవుడు తెలిసి చేసావా తెలివి చేసావంటే దేవుడు అందరు లెక్కలు చేస్తాడు, తెలిసే చేస్తాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ముగించేస్తాను. ఆదాము స్త్రీ మీద గెంటాడు, స్త్రీ సర్పం మీద గెంటింది, మనము ఆదాము మీద గెంటాం, ఆదాము స్త్రీ మీద గెంటాడు, స్త్రీ సర్పం మీద గెంటాడు, దేవుడు మౌనమైపోయాడు, అది మీదేసుకున్నాడు, ఈ బాబా నాయనే మోసాడు. మనం ఇలా ఇలా తిప్పి తిప్పి వాళ్ళ వాళ్ళని చూపిస్తున్నాం కానీ మొత్తం తిప్పి ఆయన మీదేసుకుని, రే మీ వల్ల వదరా పాపం తీయడు, నేను సశరీడుగా వస్తే తప్ప ఈ పాపం పోదని డిసైడ్. అందుకే బైబిల్లో వాడిని 17 చెప్పిన, లోక పాపాలను మోసుకొని పోవు దేవుని కొరకు. అంటే మీరు మొయ్యలేని పాపం, మీరు భరించలేని బానిసర్కం, మీరు ఎప్పటికీ చూడలేని రోత కార్యము ఆయన మోయడానికి వచ్చాడు. ఎంత హగ్లీగా ఉంటుందో మీరు చూడండి, దాని యొక్క తీవ్రత ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు సిలువు మరణాన్ని చూడండి. పాపము ఎలా ఉంటుంది, దాని పనిష్మెంట్ ఎలా ఉంటుందో మీరు కలవరగిరిని ఊహించుకోండి, ఎంత తీవ్రంగా ఉందో మీకు అర్థమవుతుంది. పాపం మిగిల్చే తీవ్రత ఎలా ఉంటుందో చూడండి. బైబిల్లో పోల్చిన యేసుప్రభు చూడండి, ఆయనకు సొగసైనను స్వరూపమైన లేదంటే, సొగసైన స్వరూపం అంటే అంతలా నెత్తురు నెత్తుటి ముద్దలా చేస్తారు ఆయన్ని. అంటే పాపం యొక్క తీవ్రత చివరికి ఎలా ఉంటుందంటే, ఒక మనిషి మాంసం ముద్దైపోతే ఎలా ఉంటాడో పాపం వలన వచ్చే రిజల్ట్ అది ఆయన చూడండి, అలా ఉంటుంది రిజల్ట్ అన్నాడు. అలాంటి రిజల్ట్ మనం భరించలేకపోయాం. ఆదాము ఏం తెచ్చాడు తెలుసా, ఆదాము లైఫ్ని తీసేయడమే కాదు చాలామంది లైఫ్ తీసేశాడు. ఆదాము తెచ్చిన ఆ లైఫ్ ప్రాబ్లం ఆదామే కాదు మనమందరం కూడా తెచ్చాం. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఆదాము చేసిన పాపానికి మనందరి మీదకి మరణం వస్తే, మనం చేసిన పాపానికి మరణం ఇంకా తీవ్రత దాలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? మీరు ఇంటికి వెళ్తే కళ్ళు పెద్దవి చేసి చూడండి, అది స్పష్టం కనబడుతుంది. ఏం కనబడుతుంది ఒకసారి యిర్మీయా గ్రంథం చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి, మీకు అర్థం అవుద్ది. ఏం కనబడుతుంది ఒకసారి చూడండి, యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం ముగించుకుందా. యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, ఏంటట, అతడు మన అంతము చూడడని ఎట్లు చెప్పుకొనుచుండగా. ఆకలి వేస్తుంది కదా మీ అందరికీ, అందుకే గడ్డి మొక్క చెట్టు అంటున్నారు. నేను చదువుతాను చూడండి, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటి గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మన అంతము చూడని దుష్టులు చెప్పుకొని చూడగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులు సమిసిపోవుచున్నాయి. నా మాట అర్థమైంది, లాస్ట్ క్లాస్లో అన్నాను నేను, పాపమట చుట్టూ ఉన్న లైఫ్ని చెప్పండి తీసేస్తాను. నేను అడుగుతున్నాను, చాలా పక్షులు అంతరించిపోతున్నాయి మీరు చూడండి. పాపం తీవ్రత పెరిగే కొద్దీ ప్రకృతి రూపం మారిపోతుంది, గడ్డి ఉండదట. అన్నమాట యురసీమ నాగసకి మీద బాంబు వేస్తే గడ్డి రావట్లేదని ఎంత వాస్తవమో, మనసులో పాప తీవ్రత పెరిగే కొద్దీ భూలోకానికి పచ్చదనం కూడా పోతుంది. అంటే దీని ఎఫెక్ట్ అక్కడిస్తుంది. ఆదాము తప్పు చేశాడు, దేవుడు ఏమన్నాడు, నీ వలన నేల శపింపబడింది, ఇప్పుడు మనం తప్పు చేస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ పనిష్మెంట్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. మన వలన గడ్డి మొక్కలు నశించిపోతున్నాయి, అరుదుగా ఉందండి ఈ జీవిని కాపాడండి అని ఇప్పుడు వనాలు పెడుతున్నారు. ఎందుకు నశించిపోతున్నాయి, ఎన్నో జీవరాశులు ఉండైపోయాయి, పక్షులు పోతున్నాయి, జంతువులు పోతున్నాయి, చివరికి పచ్చదనం కూడా పోతుంది, చివరికి ఓజోన్ పొరకు కూడా కనవెట్టేశాం.
అది మన పాపం. ఇంకా ఒకటి కాదు, కనిపించేది కనబడిన ప్రకృతిలో ప్రతీదీ పాడు చేస్తున్నాం. ఎంతకి ఇది చేస్తున్నామంటే మీ చెడుతనం వలనే ఈ యూనివర్స్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది, బ్లాక్ సైడ్లోకి దిగిపోతుంది అని చెప్తుంది బైబుల్. ఇంకేమంటుంది, అది యెర్మీయా గ్రంథం 5వ అధ్యాయం, అది యెర్మీయా గ్రంథం 5వ అధ్యాయం ముగించుకుందాం. అది యెర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 23-25 వచనాలు, ఈ జనుల తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలములో కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వానలను ఆయనే మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. మీ దోషము వలన వాటి క్రమము తప్పించెను, మీకు మేలు కలగకుండా మీ పాపాలే ప్రకృతి క్రమాన్ని తప్పిస్తున్నాయి. మీరు ఎప్పుడన్నా మీరు గమనించి, అసలు ఈ ఏడాది వర్షాలు పడ్డాయండి? పడ్డాయా? పడితేనేమో మొత్తం నదులన్నీ పొంగిపోయి ఊర్లు మునిగిపోతున్నాయి, లేకపోతే మొత్తానికి వర్షాలు పడలేదు. ఇది క్రమం మారిపోయింది ఏంటి? మీరు ఎప్పుడన్నా చూడండి, డిసెంబర్లో వర్షాలు పడతాయండి, క్రిస్మస్కి వర్షం వచ్చేది, ఇంకేం చెప్తాం. ఇంకా జనవరి ఫస్ట్ డేట్స్లో వర్షం వస్తుంది. క్రమం మారిపోతుంది అంటే ఎస్, మేఘాలు తన క్రమాన్ని మారిస్తే, తొలకరు వాళ్ళు మారిపోతే, పలానా జూన్ జూలైలో వర్షాలు వస్తాయి అంటారు, కానీ జూన్ జూలైలో రావు, అవి చివరి రోజులో వారం వచ్చి వెళ్ళిపోతుంది. అదిగో పవనాలు అలా వస్తున్నాయి, పవనాలు వస్తున్నాయి, పవన్ రాలేదు, పవన్ కళ్యాణ్ రాలేదు, ఎవరు రాలేదు, వర్షాలు రావట్లేదు, ఏమొస్తున్నాయి చెప్పండి, ఏమొస్తున్నాయి, ఏమి రావట్లేదు అడుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? చాలామంది అంటున్నారు మనకి రేడియేషన్ ఎక్కువైపోయిందండి, ఫ్యాక్టరీల తీవ్రత పెరిగిపోయిందండి, పొగ, ఎక్కువైపోయిందండి, తర్వాత బోర్డ్ ఎక్స్ప్లెయిన్. కానీ బైబిల్ ఒకటి ఏమంది చెప్పినా, నీకు పాపం ఎక్కువైపోయింది, అందుకే వర్షాలు రావట్లేదు. నీకు పాపం ఎక్కువైంది, ఆ పాపం ఎక్కువైంది కాబట్టి నువ్వు ఏది తయారు చేసినా అది నీకు ఎఫెక్ట్ ఇస్తుంది. ప్లాస్టిక్ తయారు చేస్తాం, దానివల్ల ఉపయోగం ఏమిటండి? అది కలదు, మన క్యాన్సర్ తెచ్చేస్తుంది. మనం తయారు చేసుకుంటాం మంచి, కానీ అది మన సమయం. అంటే మన చుట్టూ ఏదైతే మంచి లైఫ్ ఉంటుంది అనుకుంటామో అది మన లైఫ్ తీసేస్తాం. నువ్వు మంచి మంచి వంటలు కనిపెట్టావు, ఆ వంటలు తిన్నందుకు త్వరగా చచ్చిపోతాం. ఇదే అదే చూడండి, మీరు ఏదైనా చూడండి, వాహనాలు కనిపెట్టాం, వాహనాలు లేనప్పుడు యాక్సిడెంట్లు తక్కువ, వాహనాలు కనిపెట్టాం వేగంగా వెళ్ళిపోలేని, ఇంకా వేగంగా వెళ్ళిపోతున్నాం. అన్నీ ఇంకా తీవ్రత ఏం చేసుకుంటున్నాం చెప్పండి? మీద వేసేసుకుంటున్నాం. ఫోన్ లేనప్పుడే హెల్దీగా ఉండేవారు, ఫోన్ తెచ్చారు టెంపర్లు వచ్చేస్తున్నాయి. మీరు చూసారు ఫోన్ ఎక్కి మాట ఏముంది, అదో రకంగా అయిపోతున్నాం. ఒకప్పుడు ఫోన్ అక్కడ ఇక్కడ బలి మాడుకుంటారంట, ఈ బాక్స్ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోద్దట, హలో అంటే అక్కడ హలో అంటదట, ఇక్కడ ఏదో నొక్కితే అక్కడ వెళ్ళిపోద్దట, బొమ్మ కూడా వెళ్ళిపోద్దట అని అనుకున్నాం. ఇప్పుడు ఆడి ఫోన్ వస్తే మనకి చెప్పండి సరగా వచ్చేది, అలానే ఫోన్ ఆపలేము, అలానే సైలెంట్లో పెట్టాం, మళ్ళీ ఏ ఇంపార్టెంట్ కాల్ పోతాయి, అన్నీ చూడండి ఎలా అయిపోతుంది. దీని వలన సుఖం ఉందని ఒకటి చెప్పండి, మనం చేసుకున్నవన్నీ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. బైబిల్ అందే నువ్వు ఏదైతే లైఫ్ అనుకుంటావో ఆ లైఫ్ నీకు విరోధం అయిపో, జీవం నీకు అనుకూలంగా ఉండదు. ఆదాముని కయ్యేని ఏమంటే చెప్పనా, అసలు ఈ జీవం మీ అండర్లో ఉండాలయ్యా, ఇది మీరు ఏలాలి, కానీ ఇది మీకు లోబడదు, చివరికి మీకు ప్రతికూలంగా ఉంటుంది. అది మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే ఏలడం స్టార్ట్ చేస్తుంది. ప్రకృతికి నువ్వు అనుకూలంగా ఉండాలి తప్ప నీకు అనుకూలంగా చెప్పండి ప్రకృతి ఉండదు. అది నీ మాట వినాలి, అసలు వర్షాలు టయానికి పడాలి, అది నీ పాదాల కింద ఉండాల్సిన ప్రకృతి, నువ్వు ప్రకృతికి అనుకూలంగా ఉండి దాని మాట నువ్వు వినాల్సి వస్తుంది. కయ్యని గడి చేసింది ఏంటంటే, అదే 4వ అధ్యాయం ముగించండి, అదే 4వ అధ్యాయం 4వ ఏమంటున్నాడు చూడండి, అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని చెప్పాడు. ఎంత భరింపలేనిదంటే 12వ వచనంలో, నీవు నేలను సేద్యపరుస్తావు అది నీకు సారమవు, అంత భరించలేనిది. సీరియస్గా గొప్పదవ్వి, సీరియస్గా వ్యవసాయం చేసి, సీరియస్గా మనకు పంట పండితే అన్ని పొలిగలు వచ్చేసినాయి అనుకోండి, ఎలా ఉంటుందండి దాని ఎఫెక్ట్? అలా ఉంటుంది అన్నాడు.
నువ్వు సీరియస్గా వంట చేస్తావు, వంట చేస్తారు, సీరియస్గా వంట చేస్తావు, మంచి కర్రీ ఉంటుందో, ఫ్లేవర్లో మసాలాలు అది ఇది యూట్యూబ్ పేరు దానికి అన్ని పెడతావు, పెట్టాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు, ఒకరోజు ఎందుకు ఇలాగ అయిపోయింది సార్ నాకు ఏమీ అర్థం అవ్వట్లేదంటే నువ్వు ఈ టైప్ ఆఫ్ కూరలు ఎక్కుతుంటున్నావు అందుకే ఇలాగ అయిపోయావు అని చెప్తారు. ఇదే ఈ కూర వల్ల ఇలాగ అయిపోయినంటే అలాగ అయిపోయావు. పండించుకున్న వ్యవసాయం కలిసి రాదట, వండుకున్న భోజనం మనకు కలిసి రాదట. చివరికి ఏమైపోతుంది చూడండి, కయ్యని గారు చెప్పింది ఈరోజు సమాజానికి మిగిలింది, సారము నీకు దక్కదు, నీవు భూమి మీద దిగులు పడుచుచు దేశ దిమన అడుగుతున్నాను. మీరు ఎంత కోట్ల రూపాయలు ఆస్తున్నా, మీకు ఎంత డబ్బున్నా, మీకు ఎంత పేరున్నా, ప్రతి మనిషిలో ఉండేది ఏంటి చెప్పనా? ఒంటరితనం. అయ్యేడు గడుకున్న ఒంటరితనం మన అందరికీ ఉంది తెలుసా? అప్పుడప్పుడు ఆ లోన్లీనెస్ ఫీలింగ్ మనకు వస్తుంది, ఏడ్రా లైఫ్ అంతా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ మనసుకు వచ్చేసింది. చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి చెప్పినా, ఆ ఒంటరితనం అందరిలోనే ఉంటారు, ఎందుకు ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు, ఆ బోరింగ్నెస్ ఫీల్ అవ్వలేక చచ్చిపోతారు. కయ్యేని గడికి వచ్చిన పెద్ద పనిష్మెంట్ ఏంటంటే ఆడికి ఒంటరితనం పెద్ద ప్రాబ్లం అయిపోయింది. భూమి సారమేవదు, ఆరోగ్యం కలిసి రాదు, వాడు దోష శిక్ష భరించలేనిది, మోయలేనిది. చివరికి ఆడికి అతిపెద్ద పనిష్మెంట్ ఏడు చెప్పిన, దేవుని సన్నిధికి రాకుండా అని పక్కన. అన్నిటికన్నా పెద్ద ఘోరమైనది ఏంటి చెప్పండి? దేవుడు మనల్ని వదిలేడు, అంతకన్నా పెద్ద పనిష్మెంట్ ఏం లేదండి. ఎస్ ప్రభు అదే తట్టుకోలేకపోయారు, ప్రభువా నన్ను ఎవ్వరు చేయి వదిలేసినా పర్లేదు కానీ తండ్రి నువ్వు వదలుకో, నేను తట్టుకోలేను. కయ్యని గడికి అతిపెద్ద పనిష్మెంట్ ఏంటి చెప్పిన, దేవుడు ఆడిని వదిలేశాడు, వదిలేశాడు, దేవుడు ఆడిని వదిలేశాడు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాపంలో భాగాలన్నీ వాడికి కావాలనే చేశాడు, అందుకే దేవుడు వదిలేశాడు. ఏదైనా వనంలో చేశారు బయటెట్టాడు, కయ్యని గడు ఇంకా చేశాడు బయట పెట్టాడు. ఈరోజుకి మనం చేసిన మళ్ళీ చెప్పిన అతిపెద్ద పనిష్మెంట్ ఏంటి చెప్పిన, దేవుడు మనల్ని వదిలేస్తాడు. దేవుడు మనల్ని వదిలేస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ తినే తిండి కూడా నీకు ప్రాబ్లం అవుద్ది, పీల్చే గాలి నీకు ప్రాబ్లం అవుద్ది, ప్రతిదీ నీకు ప్రాబ్లం అవుద్ది, నువ్వు ఏదైనా నీకు కలిసి రాదు, నీ చుట్టూ లైఫ్ ఉండాల్సింది పోయి చివరికి నీ లైఫే నీకు నచ్చదు, నీ లైఫే కుసించిపోతుంది. మరి ఇది ఎలా వస్తుందండి అంటే యేసుప్రభు వారు మాట ఇచ్చారు, ఇదిగో ఆ వ్యాధి హృదయం తీసి నేను ఇచ్చే మాంసం హృదయం తీసుకో, నీ స్వభావాన్ని తీసి క్రీస్తు స్వభావాన్ని ధరించుకో, నీవన్నది చచ్చిపోయి నువ్వు నూతన సృష్టిగా క్రీస్తులా జన్మించు. ఇది ఎప్పుడైతే నువ్వు అలవరించుకుంటావో నేను మళ్ళీ చెప్తున్నానండి, నువ్వు ఏది చేసినా సక్సెస్ అయిపోద్ది అంతే. ఏది చేసినా విజయాలు చూస్తావు, స్టడీస్లో, ఎంప్లాయ్, ఫ్యామిలీ లైఫ్లో, ప్రతి దిక్కున ఒక బ్యూటీ, ఒక జాయ్ఫుల్ లైఫ్ నువ్వు చూడడం చూస్తావు. నీకు కోట్ల రూపాయలు ఉంటాయని అన్న కానీ ఉన్నదానిలో ఒక తెలియని ఒక తృప్తి ఉంటుంది, దేవా నన్ను ఎంత బ్లెస్ చేశాను నువ్వు ఆ రోజు నువ్వు ఫీల్ అవుతావు దాన్ని. అది నీకు కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఆదాము మీరాడు తిండి గేడ్చాడు, బట్ట గేడ్చాడు, నీడకేడ్చాడు. కయ్యేని గాడు మీరాడు తిండి గేడ్చాడు, బట్ట గేడ్చాడు, నీడకేడ్చాడు. మనం మీరేమో చెప్పండి, తిండి గేడుస్తాం, బట్ట గేడుస్తాం, ఒకవేళ తిండున్నా తినకూడదని డాక్టర్ గారు చెప్పినందుకు ఏడుస్తాం, బట్టున్నా బట్టలు వేసుకుంటే అదో రకమైన వ్యాధుల చేత ఏడుస్తాం. అన్నీ ఉంటాయి కానీ ఏమి తినలేని అనుభవించలేని పరిస్థితుల్లో ఏడుస్తాం. బిక్కు బిక్కుమని దేశ దిమ్మర్లాగా ఒంటరిగా చచ్చిపోతాం. కాబట్టి కయ్యేనిలాగా చేస్తారో ఆదాములా చేస్తారు, లేదు ఈ ఆదాముతో నాకు సంబంధం లేదు, నా కడపట ఆదాం వచ్చాడు నాలో జీవిస్తున్నాడని ఈ ఆదామును తీసుకుంటారో రెండో చెప్పండి. బాణం మీ దగ్గర ఉంది, గురెదురుగా ఉంది, యాపిల్ను కొడతావో కావాలని ఆయన చంపెత్తే ఎలా ఉంటుందని ఆయన కొడతావో కొట్టు. ఆ బాణం వాడికే కాదు, అది తిరిగి నీకు కూడా కొడుతుంది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు అందించారు, అందరికి అర్థమవుతున్నాయి తండ్రి. పాపం అనుకున్న తీవ్రత తండ్రి దాన్ని వర్ణించడం చాలా కష్టం, అది యూనివర్స్ రూపాన్నే మార్చేసింది తండ్రి. ఏదైనా వనం దగ్గర నుంచి అంధాన్ని పూర్తిగా తీసివేసింది. నావు కుటుంబం అయినా దాన్ని ఏళ్ళు నిలబెడతారనుకుంటే తండ్రి ఆ సంతానంగా మేము అందరం అదే కొనసాగించాం, పాడు చేస్తాం. ఒక మనుషు నుండి పాపము, పాపం నుండి మరణము. మనుషులందరూ పాపం చేశారు కనుక తండ్రి అందరికీ మరణము సంప్రాప్తమాయి తండ్రి. ఆదాము లేకపోయినా మనుషులందరూ చేసేది అది. ఆదాము చేసింది ఒకటే, మేము తెల్లవారితే చేసేది ఆదాము కన్నా ఘోరమైన పాపాలే. మేము చేసాం ఏం అవ్వట్లేదని మేము అనుకుంటున్నాం కానీ తండ్రి మా చుట్టూ ఉన్న ప్రకృతిని మేము చూస్తే మాకు కనబడుతుంది, పక్షులు సమసిపోతున్నాయి, జంతువులు సమసిపోతున్నాయి, చెట్లు సమసిపోతున్నాయి, ప్రకృతిలో తండ్రి పచ్చని మొలక కుసించిపోతున్నాయి.
ఇది ఫ్యాక్టరీల వలన టెక్నాలజీ వలన మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని సరిపెట్టుకుంటున్నాం కానీ తండ్రి, బైబిల్ చెప్పింది అక్సర్ సత్యం, ఇది పాపం వలనే ఏ ప్రకృతి తన రూపాన్ని మార్చేసుకుంటుంది, మూలుగుతుంది, ఏలలేక మూలుగుతుంది, కుసించిపోతుంది. గర్భవేదన వచ్చిన గర్భిణి ఎలా తండ్రి రోధిస్తాదో శోకిస్తాదో ఈ ప్రకృతి కూడా తండ్రి గర్భవేదనతో మిక్కిలి ఘోషిస్తుంది, పాపాన్ని మోయలేకపోతుంది. ఇది భీకరంగా ఏ రోజు పేలిపోద్దో మాకు తెలియదు దేవా. ఆ రోజు మా పరిస్థితి ఏంటో ఈరోజు మాకు అర్థమవుతుంది. మేము ఉద్దేశానుసారంగానే పాపాలు చేస్తాం. ఇది ఎవడో చేయించేసాడు అలా జరిగిపోయిందనడానికి మా దగ్గర ఆన్సర్ లేదు తండ్రి. మాకు తెలియకుండా జరిగిపోయిందనడానికి వీలు లేదు తండ్రి. మాకు తెలుసు ఇలా చేస్తే దాని పరాకాష్ ఎలా ఉంటుందో అని తండ్రి. వాటి జోలికి మేము పోకుండా మమ్మల్ని ఆపండి. మేము ఎప్పుడైతే పాపాన్ని అంతము చేసి ఆదాము యొక్క స్వభావాన్ని తండ్రి తీసివేసి క్రీస్తు యొక్క స్వభావాన్ని మేము ఎప్పుడైతే ధరించుకుంటామో, మేము లైఫ్లో బ్యూటిఫుల్గా ఉండడమే కాదు, మేము ఎక్కడుంటే అక్కడ నేచర్ కూడా తండ్రి పులకిస్తుంది, ప్రకృతి ఆనందిస్తుంది. ప్రకృతి ఈరోజుకి ఎదురు చూస్తుంది, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాను, వాళ్ళు నా గర్భం మీద అడుగు పెడితే నేను మురిసిపోతానన్నది ఎదురు చూస్తుంది తండ్రి, వాళ్ళు నా గర్భంలో తిరిగితే నేను మురిసిపోతాను ఎదురు చూస్తుంది తండ్రి. మేము తండ్రి ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి మేము జీవించండి, మేము చెట్లను తాగితే చెట్లు మురిసిపోతాయి, జంతువులను తాగితే తండ్రి జంతువులు ఆనందిస్తాయి, మా చుట్టూ నేల మొలకలు గడ్డి పరకలు కూడా తండ్రి దేవుని కుమారులు అని ఆనందిస్తాయి తండ్రి. మా చుట్టూ లైఫ్ ఉంటుంది. మేము అంత హోలీలో హోలీనెస్లోకి మేము రాగలిగితే తండ్రి మృగాలు కూడా మా మాట వింటాయన్న భక్తుల చరిత్రలు మేము చదివాం తండ్రి. మృగాలు వాళ్ళకి ఎలా లోబడ్డాయంటే దానియేలుకి లొంగిపోయాయి, ప్రకృతి తండ్రి యెహోషువకు లొంగిపోయింది, ఏలియాకి తలదించింది. ఎందుకు ఇలా మాట ఉంటుందంటే అసలు మా స్టాండింగ్ అదే తండ్రి, మా స్వభావం అదే. మీ స్వరూపంలో మేము అలా ఉండగలిగితే ప్రకృతి మా మాట వింటుంది, పులకిస్తుంది, మేము అడుగులు వేస్తే మురిసిపోతుంది తండ్రి. మేఘాలు మా మాట ఉంటాయి, వర్షాలు మా మాట ఉంటాయి. క్రీస్తు సారూప్యతను సంపూర్ణంగా మేము సాధించుకుంటే తండ్రి సముద్రము కూడా మా మాట ఉంటుంది. వ్యాధులు తొలగిపోమంటే తొలగిపోతాయి తండ్రి, పేదలు తొలగించేశారు తండ్రి, దయ్యాలు వదిలిపోమంటే వదిలించేశారు, చనిపోతున్న రోగులను తండ్రి లేవనెత్తబడాలంటే లేవనెత్తబడ్డారు. లైఫ్ ఉంటుంది మా చుట్టూ తండ్రి. తండ్రి ఇవి చదువుతుంటే తండ్రి మేమేం కోల్పోయా మాకు అర్థమవుతుంది. ఇవి చదువుతుంటే తండ్రి మా జీవితాల్లో తండ్రి మీరు ఎంత ఉన్నతమైన స్థితిని ఇచ్చారో మాకు అర్థమవుతుంది. ఆదాము దాన్ని పాడు చేశాడు, కయ్యను కొనసాగించాడు, ఇంకనూ పాడు చేశాడు, మేము ఇంకనూ కొనసాగిస్తున్నాం, ఇంకా పాడు చేస్తున్నాం తండ్రి. అది మాని మేము జీవించడం స్టార్ట్ చేస్తే 60 ఏళ్ళ జీవితంలో తండ్రి ఒకరోజు అనంతమైన జీవితంలో మళ్ళీ అందాన్ని మేము చూడబోతున్నాం. ఈ అనంతమైన అందంలో తండ్రి మేమే ఏలికలుగా కూర్చోబోతున్నాం తండ్రి, మళ్ళీ ఆ లైఫ్ను మాకు ఇవ్వబోతున్నారు. ఇది ఎవరికి అర్థం కాదు దేవా, ఇది చెప్పిన అర్థం అవుతండ్రి. వారు చేసిన పనులకు వివరణలు ఇచ్చుకోవడమే సరిపోతుంది దేవా తండ్రి. ప్రకృతిలో జరుగుతున్న కార్యాలకి తండ్రి వాళ్ళ వివరణలో కెమికల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, ఫ్యాక్టరీల ప్రాబ్లమ్స్ అంటున్నారు, కానీ ఈ వివరణలు ఏవి సరి అయినవి కాదు తండ్రి. వీటన్నిటికీ కారణం పాపమే, పాపమే, పాపమే తండ్రి. మాకు అర్థమైంది ఈ రోజు నుంచి తండ్రి, మేము పొరుగు ఉండి ఒక మాట అనాలంటే ఆలోచిస్తాం, ఒక మాట ఆలోచించాలంటే ఆలోచిస్తాం, మా మైండ్ ఎలా ఉందో, మా మాట ఎలా ఉందో, మా చూపు ఎలా ఉందో తండ్రి, ఒక రూపాయి విషయంలో తండ్రి, ఒక మనిషికి వడంబడక విషయంలో, ప్రతి విషయంలో మా బిహేవియర్, మా సిన్ ఎలిబరేట్ అవుతుందని మాకు అర్థమవుతుంది తండ్రి. మేము చూస్తున్నాం, అది లేకుండా తండ్రి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఇంకా దిద్దండి. 20 ఏళ్ళ క్రితం లేదా ఒక 15 ఏళ్ళ క్రితం పాపం గురించి ఇంత స్పష్టత మాకు తెలియదు తండ్రి. 20 ఏళ్ళ తర్వాత తండ్రి పాపం అంటే ఇదా అని ఈరోజు మాకు అర్థమవుతుంది. ఇంకా మేము ముందుకెళ్తాం, మాకు ఇంకా తెలియచే, ఇంకా మేము ముందుకెళ్తాం తండ్రి ఈ భక్తి జీవితంలో. మాకు ఇంకా లోతైన వేరు నేర్పించండి, అసలు ఏంటి ఇదన్నది మాకు తెలియచేయండి తండ్రి. సంపూర్ణ స్థితులుగా మేము సిద్ధపడతాం తండ్రి, ఒకరోజు ఆ సంపూర్ణ స్థితులుగా మేము నిలబడతండి, మిమ్మల్ని ముఖాముఖిగా మేము చూస్తాం. ఆ లైఫ్ మాకు కావాలి, ఆ జీవితం మాకు కావాలి తండ్రి. ఎవరైతే తండ్రి ఇక్కడ ఈ మాటలు అర్థం చేసుకున్న తండ్రి తమను తాము ఒప్పుకుంటున్నారో వాళ్ళందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ తండ్రి ఉద్దేశపూర్వకంగా తండ్రి ఇప్పటివరకు పాపం చేస్తే ఆదాము మీద అవ్వ మీద దయ చూపించి తండ్రి కయ్యేని ఏబేలును ఇచ్చిన మీరు అదే దయను తండ్రి ఈరోజు చూపిస్తారు, ఒప్పుకుంటే ఎవరైనా క్షమిస్తారు తండ్రి.
మీరు క్షమించడం అంటే తండ్రి అది ఎంత అందంగా ఉంటుందండి దేవా. మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు, అంత బాగా క్షమిస్తారు. నేను వ్యక్తిని క్షమించామంటాం కానీ అది ఏదో మూలని జ్ఞాపకం చేసుకుంటాం దేవ. కానీ మీరు క్షమిస్తే మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి. ఈ పాపపు తీవ్రత తండ్రి ఎంత ఘోరమైందమైన ధ్యానించి ఈ 5 వారాలు మాతో మాట్లాడారు. మా శత్రువులు కూడా ఈ మాటలు వింటే తండ్రి వాళ్ళ యొక్క వివరణను తండ్రి కవర్ చేసుకోక తండ్రి తమ్మును తాము సమర్థించుకోక తండ్రి. ఇది నిజమే, వాక్యం ఇలాగే సెలవిస్తుంది. దీన్ని ఒప్పుకోవాలి. దీన్ని ఒప్పుకోకపోవడం కూడా మహాపాపం అని తండ్రి వారికి తెలియచేయండి. మమ్మల్ని ఒప్పుకోకపోయినా పర్లేదు కానీ తండ్రి ఈ సత్యం ఒప్పుకునే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతున్నాను. నా ముందు మాట్లాడిన తమ్ముడిని, నా జత పని వారిని, తండ్రి నాకు సహకారులకు ఉన్న తమ్ముళ్ళని అందరినీ తండ్రి మీరు దీవించండి, కాపాడండి. నేనే కాదు, మేము అందరం బాగుండాలి. 60 ఏళ్ళ జీవితంలో మేమంటూ తండ్రి ఈ ఆధ్యాత్మిక దీవించంలో తండ్రి ఒక గుర్తింపు తండ్రి మేము ఈ లోకానికి ఇచ్చి మీ సన్నిధిని పెంచాలి. మీ దయా కృప తండ్రి ఈ సన్నిధిని సంఘాన్ని ఇంకను వర్ధలింపజేస్తారని కోరుతున్నాం. ఎవరైనా ఈ సంఘాన్ని ఆపేయాలని, ఎవరైనా ఈ సంఘాన్ని పాడు చేయాలని, ఎవరైనా ఈ సంఘాన్ని తండ్రి లేకుండా చేయాలని గలిబిల్లు పెట్టాలని చూస్తే వారిని మీకు అప్పగిస్తున్నాం. చిత్తానుసారంగా తండ్రి వారిని గద్దించండి తండ్రి. దీనికి అడ్డు రావడం మంచిది కాదని తండ్రి వారికి తెలియచేయండి. మీ దయగల అస్తముల చేత మా శత్రువులను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీరే మా కరుణ చూపించి ఇంకనూ తండ్రి మమ్మల్ని ఆదరిస్తారని అర్థిస్తూ ఓపికన్న మీ పిల్లల ఓపికను బట్టి మీకు స్తుతులు ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.